ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీలో గానీ తెలంగాణలో గానీ సో అక్కడ గవర్నమెంట్ మారింది, ఇక్కడ గవర్నమెంట్ మారింది, ఎలా ఉండబోతుంది 5 సంవత్సరాలు? నేను ఒకటే చెప్తా, వేణుస్వామిని ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఓడిపోవడం వల్ల ట్రోల్ చేసి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. నేను ధైర్యంగా ఒప్పుకుంటాను. ఒకవేళ ముగ్గురు కలిస్తే జగన్ ఓడిపోతాడు అని చెప్పిన వీడియో కూడా ఉంది. అతల పాతాలు తప్పకపోతే నేను పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని కూడా స్టేట్మెంట్ అనేది ఇప్పటికి బాగా వైరల్ అవుతుంది ఎక్కడ చూసినా కానీ. ఉగాదికి మాట్లాడుకొని మనం చాలా విశ్లేషణ చేద్దాం. గత 2 నెలల నుంచి మిమ్మల్ని నానా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఫస్ట్ హిందూ మతాన్ని తిట్టాలి లేదా జ్యోతిష్యుని తిట్టాలి. రాముడు రాక్షసుడు, రాముడు అమ్మాయిల తోని ఎంజాయ్ చేసిండు, రాముడు మాంసం తింటాడు, బాబులో దొరికిన సిగ్గుండాలి చెప్పుకోవడానికి. నేనే చెప్తున్నా, నేనేమో గుళ్ళ పూజారినా లేకపోతే ఊర్లో పురోహితున్నా? నాకు నియమాలు నిష్టలు ఉండడానికి. ఎందుకంటే బయట ఏంటి, దాదాపు 5 ఆరుగురు గన్మెన్స్ ఉన్నారు. నా జోలికి వస్తే బొక్కలు ఇరుగుతాయి. చెప్పట్లేదా సెలబ్రిటీ జాతకాలు? ఇప్పుడు నేను రకుల్ ప్రీత్ సింగ్ పెద్ద ప్రాబ్లం వస్తుందని చెప్పిన కేటీఆర్ జైలుకు పోతే వీళ్ళని చెప్పుతూ కొట్టినట్టే కదా. మీ జ్యోతిషంలో మీ సక్సెస్ రేట్ అంటే ఏం చెప్పగలరు, ఎంతవరకు ఉంది? నేను మాట్లాడింది ఒకటే ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి మాట్లాడిన. ఆరామస్తానికి కావచ్చు, వేణుస్వామికి కావచ్చు, భారీ మొత్తంలో నగది ఇచ్చారు వైసీపీ, అందువల్లే ప్రిడిక్షన్స్ అలా చెప్పాల్సి వచ్చింది. వేణుస్వామిని కొనే దమ్ము ఎవరికి లేదు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఏదో ఒక యాప్ మనం ప్రమోట్ చేసామంటే మనకు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేస్తారు. రీసెంట్గా హర్షసాయి ఇష్యూ కూడా మీకు తెలిసే ఉంటుంది. పెద్ద ఎత్తున కూడా ఆ అబ్బాయిని అందరూ కూడా గట్టిగా మాట్లాడారు, ఇది తప్పు అని చెప్పినప్పుడు కూడా ఆ అబ్బాయి గట్టిగా ఖండించాడు, నేను చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు కదా. స్వామి మిమ్మల్ని నమ్ముకుని 100,000 రూపాయలు కాశాను స్వామి. నా జాతకాలని నమ్ముకొని ఇంతమంది డబ్బులు కడుతున్నారా, ఇంతమంది నాశనం అయిపోతున్నారా? ఆయన ధరించిన 5 వస్తువులు అంత మంచి జరుగుతుందన్న. గురుజు నాకు మీ చైన్ ఇస్తారా లేకపోతే మీ చేతికి ఉన్న బ్రాస్లెట్ ఇస్తారా? బ్రాస్లెట్ ఇవ్వండి. ఇస్తారా? ఇస్తారా? సీరియస్ ఇస్తాను. మీరే పెట్టాలి. పెడతా ప్లీజ్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. హీఈస్ నన్ అదర్ దెన్ గ్రేట్ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు. సో వేణుస్వామి గారు నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. ధన్యవాదాలు గురుజీ. చాలా 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 అందంగా ఉన్నారు ఇప్పుడు. బిఫోర్ వేణుస్వామి గారికి ఇప్పుడు వేణుస్వామి గారికి చాలా తేడా కనపడుతుంది. ఏంటి ఇంత డిఫరెన్స్? అసలుకి కొత్త కదా, డిగ్రీ ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏదో అన్నారు కదా, ఆ ఫాస్టింగ్ చేస్తున్నా. ఓకే. సో మంచి ఫుడ్ అంతే అంతే, నో టెన్షన్స్. అన్నిటికంటే ముఖ్యమైందంటే నో టెన్షన్. ఏది వచ్చినా తీసుకోరు అస్సలు క్వశ్చన్. మంచి వచ్చినా చెడు వచ్చినా చెడును ఎక్కువ తీసుకుంటా, ఎంజాయ్ చేస్తా. అంటే మంచి కంటే చెడును ఎక్కువ ఎంజాయ్ చేస్తా, బాగా ఎంజాయ్ చేస్తా. నాకు ఒక పిచ్చి అలవాటు ఉంది, నన్ను ట్రోల్ చేస్తే నేను నైట్ పడుకునేటప్పుడు అది ఎంజాయ్ చేసి పడుకుంటా. ఓకే. ఒక్క భయం ఏముంటుంది అంటే ఎక్కడన్నా నన్ను ట్రోల్ చేయడం ఆపేస్తారేమో, ఆపేస్తే నాకు అలవాటు అయింది కదా. అదేదో సినిమాలో సర్కారీ వారి పాటలో మహేష్ బాబుతోని కీర్తి సురేష్ రోజు కాలేజ్ పడుకోవడం అలవాటు అయిపోయిన తర్వాత 15 రోజుల తర్వాత మహేష్ బాబు లేకపోతే నాకు నిద్ర పట్టట్లేదురా అంటది. అట్లా ఎట్లా ఎప్పుడన్నా నన్ను ట్రోల్ చేయడం ఆపేస్తే నాకు నిద్ర పట్టదేమో అనే భయం ఉంటుంది తప్ప. ఓకే. అస్సలు నో టెన్షన్స్, నథింగ్. అంటే కలియుగం గురించి పూర్తి అవగాహన ఉంది కాబట్టి. వాడెవడో నిన్న తండ్రి కూతుర్ల గురించి దరిద్రమైన వీడియో పెట్టిండు అని చెప్పుతాను కొట్టాల దొంగముండా కొడుకుని. ఏం పేరు? ప్రవీణ్. ప్రణీత్. ప్రణీత్ మన సాయిధరం తేజ్, మంచు మనోజ్ కూడా ట్వీట్ చేశారు. అదే చెప్తున్నా కదా, అసలు వాడిని చెప్తాను కొట్టాలి. అసలు అసలు తండ్రి కూతుర్ల మధ్యన అసలు మన ఈ ఎటు పోతుంది సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అమ్మాయిలు బండ బూతులు మాట్లాడుతున్నారు. ప్రతి 10 వీడియోలలో 8 వీడియోలు బూతుల వీడియోలే. అసలు ఏమవుతుంది అసలు? అంత అంత నెగిటివిటీని తట్టుకోవాలంటే ఒక గుండె కాదు మనిషికి, 4-5 గుండెలు 4-5 మెదళ్ళు ఉండాలి. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు తెలుగు సమాజము. మరీ ఘోరంగా మొత్తం భారతదేశంలో ఈ తెలుగు స్టేట్స్ విపరీతమైన క్రూయాలిటీ ఏర్పడ్డది సోషల్ మీడియా. క్రూయాలిటీ ఇంకా క్రూయాలిటీ అంటే వేరే పదం లేదు. ఇంకా భారతదేశంలోనే సాంప్రదాయాలకు పుట్టింది పేరు అంటే తెలుగునాడు అని చెప్తూ ఉంటాం అందరూ కూడా. అలాంటిది మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళే ఇంత నీచానికి దిగజారిపోతున్నారు అనే ఒక బాధ అనేది చాలా కనపడుతుంది. మీరు అన్నట్లుగానే చాలా ఎక్కువ కనపడుతుంది ఇప్పుడు బయట.
కనిపిస్తుంది కదా, అందరు ఫేస్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎవడి నోటికి వచ్చింది వాడు కామెంట్లు పెట్టడము, అసలు కామెంట్లు వీడియోలలో కామెంట్లు పెట్టడానికి ఒక హద్దు పద్దు లేదు. అసలు వీళ్ళు నిజంగా వీళ్ళకి అక్క చెల్లెలు లేరా అనే పరిస్థితులలో ఎందుకు ఒక అమ్మాయిలను విమర్శించే విధానము? ఇప్పుడు ఏమైతుంది నాన్న, మనం ఎగ్జాంపుల్లో మనం విఐపిలో కూర్చున్నాం, ఎగ్జాంపుల్ విఐపి సర్కిల్లో కూర్చున్నప్పుడు మనం అలా స్క్రోల్ చేస్తూ ఉంటాం, సౌండ్ పెట్టి వింటూ ఉంటాం. మనం ఏమనుకుంటాం, ఏదో కామెడీ రీల్ వస్తుందని అనుకోగానే బండ బూత్ సడన్గా వస్తుంది, ఒక అమ్మాయి మాట్లాడుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏంది వేణుస్వామి ఇవే చూస్తాడా ఏంది ఎప్పుడు, లేదా నువ్వు ఉన్నావు, నువ్వైనా ఇలా ట్రోల్ చేస్తున్నావు. రోల్ చేస్తున్నప్పుడు సడన్గా ఒక బూత్ వచ్చింది అనుకో, నేనేమనుకుంటా, ఏంది ఇట్లాంటివి చూస్తాడా రోషన్ అంటే, అసలు ఎక్కడికి వెళ్తుంది అర్థం కావట్లేదు. అంత చండాలమైన భాష వాళ్ళు విధా అంటే దేనికోసం? సెలబ్రిటీ స్టేటస్ కోసమా? సెలబ్రిటీ స్టేటస్ కోసం ఇంత దిగదార్థమా? ఎవరన్నా కనిపిస్తే వాడిని బండబూతులు తిట్టడము, వాడి మీద వీడియో పెట్టడము. ప్రజెంట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్నా, నన్ను తిట్టినా, నా గురించి మాట్లాడినా 3 లక్షలు 4 లక్షలు పోతుంది వీడియో అంతే. ఇక వాళ్ళకు ఒక అర్థ అస్త్రం దొరికింది, వేణుస్వామిని తిట్టాలి, ఒక 10 వీడియోలు 11 వీడియో ఎవరు చూడు, అలవాటైపోతుంది. సో ఏమో ఇదే పని రా, ఇంకా ఇదే పని కదా వాళ్ళకి. ఇప్పుడు ఏదో యూట్యూబ్లో తిట్టుకుంటే ఒక 1 లక్ష వ్యూస్కు 5,000 వచ్చినాయి అనుకుందాం సపోజ్, అట్లా ఒక 5 లక్షల వ్యూస్ పోయినా కానీ ఒక 10,000 వస్తాయి కదా. 10,000 అంటే వాడి లెవెల్కు పెద్దనే కదా, అడుగు తినేవాడికి చాలా పెద్ద విషయం 10,000 అంటే. సో ఇంకా వాడు ఇంకా రోజు వాడిని తిట్టుకోవడమే వాని పని, ఎవడినో ఒకరిని తిట్టడం లేదంటే కామెంట్లు పెట్టడం, అసలు ఎక్కడికి వెళ్తుంది? అంటే సామాన్యుడిగా ఉంటే మనకేం గుర్తింపు ఉంటుంది, ఏదో ఒక విధంగా మనం కూడా ఫేమస్ అవ్వాలి, సెలబ్రిటీ, ప్రతివాడి సెలబ్రిటీ కావాలి, బిగ్ బాస్కి వెళ్ళాలి, లేదా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. ఫస్ట్ హిందూ మతాన్ని తిట్టాలి, లేదా జ్యోతిష్యుని తిట్టాలి, లేదా హిందూ మతానికి సంబంధించిన స్వామీజీని తిట్టాలి, లేదా ఓ వెంకటేశ్వరాన్ని తిట్టాలి, లేదా రాముని తిట్టాలి, లేదా గ్రహణాలను తిట్టాలి. డైరెక్ట్గా అక్కడ నుండి బిగ్ బాస్కి వెళ్ళాలి, లేదంటే డైరెక్ట్గా అక్కడ నుండి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయాలి. షార్ట్కట్ అయిపోయింది ఇప్పుడు, లేదంటే ప్రజాసేవ చేసి డబ్బులు ఖర్చు, ఇంత ఓపిక లేదు. అందుకని ఫస్ట్ రాముడిని తిట్టితే ఈజీగా వెళ్ళిపోతావు. రాముడు దేవుడు, రాముడు మంచి తండ్రి, రాముడు మంచి కొడు, ఇట్లా వద్దు. రాముడు రాక్షసుడు, రాముడు అమ్మాయిలతోని ఎంజాయ్ చేసిండు, రాముడు మాంసం తింటాడు, ఈజీ వే పబ్లిసిటీ దొరుకుతుంది, టక్కున బిగ్ బాస్కి వెళ్ళిపోవచ్చు. ప్రతి ఒక్కరి టార్గెట్టు పబ్లిసిటీ తీసుకోవాలా, బిగ్ బాస్కి వెళ్ళాలి. అయితే ఎక్స్పోజింగ్ విపరీతంగా చేయాలి సోషల్ మీడియాలో, బిగ్ బాస్కి వెళ్ళాలి, లేదా ఎవరైనా తిట్టాలి, బిగ్ బాస్కి వెళ్ళాలి. ఇంతే, ఇది సింపుల్ ఎజెండా ఇది ప్రతి ఒక్కటి. అంటే ప్రముఖంగా మిమ్మల్ని తీసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను ఎగ్జాంపుల్, గత 2 నెలల నుంచి మిమ్మల్ని నానా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు, ఆ ట్రోల్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? 2023 డిసెంబర్ 3వ తేదీ స్టార్ట్ అయింది నా ట్రోలింగ్ కంటిన్యూగా. డిసెంబర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 7 నెలల నుండి ఆడుకుంటున్నాను. అసలు విపరీతమైన ట్రోలింగ్. లాస్ట్ 1 మంత్ అయితే పీక్స్లో ఉన్నా. నాకు తెలిసి నా ప్రచారానికి అట్లీస్ట్ నేను ఓన్గా చేసుకోవాలంటే 400 కోట్లు ఖర్చు వస్తుంది. సో నాకు తెలిసి ఇప్పుడు ట్రోలర్స్, మేమర్స్ ప్లస్ నన్ను విమర్శించే వాళ్ళంతా కలిసి నాకు 400 కోట్లు ఖర్చు పెట్టి నన్ను ప్రమోషన్ చేశారు. సో దీనికి నేను ఫీల్ అయ్యేదేం లేదు. ఎందుకంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యాను మన ఐపీఎల్లో బూ 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 అని తిట్టి 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 అందరినీ భ్రష్టు పట్టిస్తే చివరికి వచ్చేవరకు ఇవాళ సిగ్గు శరాలు వదిలిపెట్టి ఆయన ఫ్లైట్ దిగితే ప్లకార్డ్ పట్టుకొని వెల్కమ్ అనే స్టేజ్కి దిగదారు తిట్టిన వాళ్ళందరూ. సో ఆయన పెళ్ళం ఆయన మీద రేప్ కేసు పెట్టింది హార్దిక్ పాండ్యా మీద. ఇవాళ ప్రపంచం, భారతదేశం ఆయనకు సలాం కొడుతుంది. సో అట్లనే మన వన్డే కప్లో ఓడిపోయిన ఇండియా టీం నేను T20లో గెలిచింది. సో పెద్ద విషయం ఏం కాదు కదా. ఇప్పుడు ఒక హాస్పిటల్లో ఒక డెడ్ బాడీ, ఒక వ్యక్తి చనిపోయి ఒక డెడ్ బాడీని తీసుకెళ్తున్న సందర్భంలో మనం ఒక పేషెంట్ని తీసుకొని లోపలికి వెళ్ళాం కానీ ఆ డెడ్ బాడీని చూసి మనం వెనక్కి రాం కదా, మనోడిని తీసుకొని లోపలికి వెళ్తాం, వెళ్ళి అడ్మిట్ చేస్తాం. అట్లనే వేణుస్వామి చెప్పిన ఫెయిల్యూర్స్ డెడ్ బాడీతో సమానం. ఒకవేళ ఒక ఫెయిల్యూర్ అయినంత మాత్రాన మిగిలిన వాళ్ళు నా దగ్గరికి రారు, నన్ను ట్రోల్ చేసినంత మాత్రం నా దగ్గరికి రారు అని అట్లాంటి వాళ్ళు నాకు వద్దే వద్దు. నేను ఇంకా పెరిగిపోయారు, నేను వచ్చేసరికి ఫుల్గా ఉన్నారు. అసలు నేను 1 అవర్ వెయిట్ చేశాను. అదే చెప్తున్నా కదా. సో అదే పరిస్థితి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక ఊర్లో ఒక దేవాలయం ఉందంట. ఆ దేవాలయం దగ్గరికి విపరీతంగా జనాలు వస్తున్నారు. ఆ దేవాలయంలో ప్రసాదం తిని ఎదురుగా ఉన్నటువంటి చెత్తకుండీలో ఈ దొప్పలు అంటాం కదా, తిన్న ప్రసాదం తిన్న దొప్పలు ఇస్తరాకలు వేస్తున్నారంట. అక్కడ కుక్కలు ఒక 4 తింటున్నాయి. ఆ 4 కుక్కలు అనుకున్నాయంట, మనం గ్రామసింహాలు మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, జనాలందరూ ఆ గుడి వైపే వెళ్తున్నారు అంటే ఇంకో మేధావి కుక్క వచ్చి ఈ కుక్కలకు చెప్పిందంట, మీరు వెళ్ళి గట్టిగా మొరగండి, ఆ దేవుడి మన దేవాలయం ముందుకు వెళ్ళి మెట్ల దగ్గర నిల్చొని అరవండి, అరిస్తే ఇంకెవడు రాడు అక్కడికి అని చెప్పిందంట. అంటే ఈ 4 కుక్కలు వచ్చి ఆ గుడి ముందరకు వచ్చి అరుస్తున్నాయంట, భయంకరంగా డైలీ అరుస్తున్నాయంట 15 రోజులు. ఈ విషయం ఆ నోట ఈ నోట ఉన్న చుట్టుపక్కల గ్రామాలకు తెలియగానే రెగ్యులర్గా వచ్చే భక్తులు కాకుండా కొత్త భక్తులు వచ్చారంట దేవాలయానికి. నా పరిస్థితి అట్లుంది, రెగ్యులర్గా వచ్చే క్లయింట్ కాకుండా వీళ్ళు మొరగడం వల్ల కొత్త వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు నా దగ్గరికి. అంటే నా క్లయింటైల్ పెరిగింది, నాకున్న ఇమేజ్ పెరిగింది. అంటే ఆలోచిస్తారు కదా, ఇప్పుడు
ఎలక్షన్లు జరిగితే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఫెయిల్ అయినాయి, సెఫాలజిస్టుల రిజల్ట్స్ ఫెయిల్ అయినాయి, ఎవరిని వదిలి అందరినీ వదిలిపెట్టి ఒక వేణుస్వామిని ట్రోల్ చేస్తున్నారంటే వేణుస్వామికి ఎంత విలువ లేకపోతే, క్రెడిబిలిటీ లేకపోతే వేణుస్వామి ఎంత ట్రోల్ చేస్తారు? ఒక సంఘటన జరగకపోతే. అవును, వేణుస్వామి చెప్పిన 98 జరిగినాయి, 2 జరగకపోతే ఇంత ట్రోల్ చేస్తున్నారంటే వేణుస్వామి దగ్గర సబ్జెక్ట్ ఉంది అని జనాలకు అర్థమైంది కదా. అంతే, అర్థమైంది కాబట్టి జనాలు వస్తున్నారు. అంతే కదా, ఇంకా క్లయింట్ అయితే పెరిగింది, ఇంకున్న దానికంటే 20% బిజీ అయినాం. సో నాకు వచ్చే నష్టం ఏముంది? నాకు వచ్చే నష్టం ఏ లేదు, నా గరక నా గట్క హ్యాపీ. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలనే కోరిక అందరికీ ఉంటుంది. వెళ్ళిన ప్రతిసారి ఒక కోరిక కోరుకుంటాం ఆయన్ని. ఆయన చేయలేదు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్లకుండా ఉండం కదా, ఉండం కదా, వెళ్తూనే ఉంటాం కదా. అంతే. సో కానీ మీలో బాగా నచ్చే పాయింట్ ఏంటంటే, బయట నాకు కూడా చాలామంది చెప్పారు, బయట మీ గురించి ఎక్కువగా మాట్లాడుకునేది, చాలామంది ఆస్ట్రాలజీలు ఉంటారు కానీ వాళ్ళు ఏంటంటే బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంటారు, బట్ ఈయన లైఫ్ స్టైల్ అలా ఉండదు. ఈయన చేసే పని జనానికి తెలుస్తుంది, పర్సనల్ లైఫ్లో చేసే పని కూడా ఆయన అలానే పోస్ట్ చేస్తారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అది ఇంట్లో కావచ్చు, వేరే కంట్రీ వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే అంటే ప్రతిది కూడా మీది పబ్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎక్కడ దాచుకునేది ఉండదు. అంటే ఒక జీవితాన్ని ఎలా గడపాలో అలా గడుపుతారు. ఒక ప్రిడిక్షన్ చెప్పే వ్యక్తికి, ఒక ఆస్ట్రాలజర్కి అలా ఉండటం చాలా కష్టం. మీరు భిన్నంగా ఇలానే బతకాలని ఫస్ట్ నుంచి ఉందా, లేకపోతే మిమ్మల్ని మీరు మలుచుకున్నారా? నేను ఇలాగే బ్రతుకుతా, జనరల్గా నిజాయితీగా బ్రతుకుతా. నాకు నిజాయితీ అలవాటు. నాకు నిజాయితీ అంటే నేను నమ్మింది ఏంటంటే, మనం ఎవరికైనా చెప్పే ముందు అనుభవించాలి. సింపుల్, ఇప్పుడు ప్రతి ఒక్కడు విమర్శించేది ఏంది, ఆయన జ్యోతిష్యం బాగుంటే ఆయన జ్యోతిష్యం ఎందుకు చెప్పుకుంటాడు, రైట్? అవును, జనాలందరూ చెప్పేది అదే మాట. నేను అందుకని ఏమంటున్నా, అరే నా జాతకం బాగుంది అని నేను ప్రూవ్ చేసుకున్న తర్వాతనే జనాలకు జాతకం చెప్తున్నా. నా జాతకం ప్రూవ్ అంటే ఏంది? ఒక జాతకుడి దగ్గరికి, ఒక జ్యోతిష్కుడి దగ్గరికి జనాలు వచ్చే దేనికోసం? వాళ్ళకు డబ్బు కావాలని, మంచి పొజిషన్ కావాలని, మంచి లైఫ్ కావాలని, అన్నీ కావాలని. సో అవన్నీ నాకు ఉన్న తర్వాతనే దానికి నేను చెప్పడానికి అర్హున్నాయి. నేను అర్హున్న అయిన తర్వాతనే అందరికి చెప్తున్నాను. సో నేను ప్రూవ్డ్ జ్యోతిష్యుని. సో వీళ్ళేమంటారు, డబ్బు లేకపోతేనేమో జ్యోతిష్కుడి దగ్గర, వాడికి డబ్బు లేదు, వాడే వాని జాతకం బాగుంటే వాడు ఎందుకు జ్యోతిష్యం చెప్తాడు అంటాడు. ఒకవేళ డబ్బు సంపాదించుకుంటే జ్యోతిష్కుడు, వాడు అన్ని అంత డబ్బు ఎట్లా సంపాదించిండు అని విమర్శిస్తారు. సో ఈ కుక్కలకు మనం ఎందుకు ఆన్సర్ చెప్పాలి? మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం, రైట్? అసలు నాకు రేంజ్ రోవర్ కార్ ఉన్న విషయం కూడా నీ వల్లనే తెలిసింది సమాజానికి. అవును, అసలు లేకుండా అంతవరకు అసలు ఎవరికి తెలియని తెలియదు. సరే నా లైఫ్ స్టైల్ నాది, నాకు పబ్ ఉండే అమ్మేసిన, సరే నాకు మెయింటెనెన్స్ కాలేదు, నా వల్ల కావట్లేదు అమ్మేసుకున్నా. సో పబ్కి వెళ్ళడం అనేది మన కళామందిర్ కళ్యాణ్ బర్త్డేకి నేను పబ్కి వెళ్ళిన, ఆయన బర్త్డే రోజు వెళ్ళిన. వెళ్తే అది ఒక పెద్ద తప్పు అయినట్టు దాని ఏదో అడ్డంగా దొరికిన వేణుస్వామి అని ట్రోల్ చేస్తున్నారు. అరే నేనేం మందుదవుదని చెప్పుకున్నాక అడ్డంగా దొరికేది ఏముంది, నాకు అర్థం కాదు. జనాలకు పిచ్చి ఉండాలా, వెర్రా, నాకు అర్థం కాదు. నేనే చెప్పిన తర్వాత నాన్ వెజ్ తింటా పబ్కి వెళ్తా అని నువ్వు ఏదో కొత్త విషయం అన్నట్టు, సన్నీ లియోన్ లిప్ లాక్ ఇస్తూ దొరికినట్టు దాన్ని ఒక సెన్సేషనల్ వీడియో. సన్నీ లియోన్ లిప్ లాక్ ఇస్తే ఏమన్నా సెన్సేషన్ అంటారా? సన్నీ లియోన్ 3000 వీడియోలు ఉంటాయి యూట్యూబ్ గూగుల్లో. ఓకే, నేను సన్నీ లియోన్ లాంటోని, అదేదో తీసుకొచ్చి వేణుస్వామి పబ్లో దొరికిన సిగ్గుండాలి చెప్పుకోవడానికి. నేనే చెప్తున్నా, నాకు నేనే చెప్పుకుంటున్నా. ఇంకే ఉంది, నేను ఆస్ట్రేలియా పోయినా వీడియో పెడుతున్నా, బ్యాంకాక్ పోయినా వీడియో పెడుతున్నా. ఏం నా ఇష్టం, నా పర్సన. నేనేమో గుళ్ళో పూజారినా లేకపోతే ఊర్లో పురోహితున్నా? నాకు నియమాలు నిష్టలు ఉండడానికి, నేను ఒక ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ని. ఆస్ట్రాలజర్కు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు కదా, లేకపోతే నేను కూడా ఇవన్నీ పనిచేసి సన్యాసం తీసుకునేవాడిని. నేను ఆ టైపు కాదు, నేను భోగలాలసుని, నా ఇష్టం వచ్చింది చేస్తా. నా సబ్జెక్టు వేరు, నా వృత్తి వేరు, నా ప్రవృత్తి వేరు, బరాబర్ చేసుకుంటా, ఎవడు వస్తాడు చూసుకుంటా. అవును. సో మీ జ్యోతిష్యంలో మీ సక్సెస్ రేటు అంటే ఏం చెప్పగలరు, ఎంతవరకు ఉంది? నా జ్యోతిష్యంలో లాస్ట్ 15 ఇయర్స్ తీసుకుంటే 97%. అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో 3% అంటే మొన్న ఎలక్షన్స్ అదే మెయిన్, అదే మ్యాచ్ కావచ్చు. అసలు మ్యాచ్ గురించి ఎక్కడ మాట్లాడలా, అది ఫేక్. నేను ఎప్పుడు ఫేకా? నేను మ్యాచ్ గురించి మాట్లాడలా, నేను తెలంగాణ ఎన్నికల గురించి మాట్లాడలా. నేను మాట్లాడింది ఒకటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి మాట్లాడిన దాంట్లో నేను సర్ది చెప్పుకోవడానికి నా దగ్గర చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను కూటమి కూడా ఒకవేళ ముగ్గురు కలిస్తే జగన్ ఓడిపోతాడని చెప్పిన వీడియో కూడా ఉంది. ఓకే, కానీ నేను దాన్ని వాడట్లా, నేను ధైర్యంగా ఒప్పుకుంటున్నా. ఎందుకంటే సహజం కదా ఫెయిల్యూర్స్ అనేవి. ఫెయిల్యూర్స్ కోర్స్. పార్వతీదేవి జ్యోతిష్కులకు శాపం ఇచ్చింది, మీరు చెప్పిన దాంట్లో 8% జరగదు అని గురువు శుక్రుడికి ఇద్దరికి శాపం ఇచ్చింది. ఆ శాపంలో భాగంగా మేము చెప్పిన వాటిలో కొన్ని జరగవు. ఎప్పుడే కానీ సక్సెస్ రేటు చూస్తాము. 10 మ్యాచ్ల్లో ఆడిన విరాట్ కోహ్లీ 11వ మ్యాచ్లో ఆడితే సక్సెస్ రేటు. అట్లనే ప్రతి హాస్పిటల్లో 100 మంది పేషెంట్లలో ఒక పేషెంట్ చనిపోతాడు, అంత మాత్రమే ఒక పేషెంట్ చనిపోయినా హాస్పిటల్కి తారాలు ఇస్తలేం కదా. అట్లనే సక్సెస్ రేట్ చూస్తాము. అన్నిటికంటే మరీ ముఖ్యంగా నా క్రెడిబిలిటీని, నా గొప్పతనాన్ని విశ్లేషించాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో, భారతదేశ ఎన్నికలలో ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ మొత్తం ఫెయిల్యూర్ అయిన సందర్భంలో, సెఫాలజిస్టు సైన్స్ అని చెప్పుకునేటువంటి సెఫాలజిస్టు ఫెయిల్ అయిన సందర్భంలో,
వేణుస్వామి చెప్పిన రెండు ప్రిడిక్షన్లు ఒకటి సక్సెస్, సెంటర్లో హంగ్ వస్తుందని చెప్పిన, ఆంధ్రప్రదేశ్లో జగన్ గెలుస్తాడు తెలుగుదేశం ఓడిపోతుందని చెప్పిన, రెండిట్లలో హంగ్ వచ్చింది సెంటర్లో. నా ఇంటర్వ్యూలో కూడా చెప్పి ఇక్కడ ఓడిపోయినాము. సో ఏముంది నా సక్సెస్ రేట్ అక్కడ కూడా గ్రేటే కదా. సో ఆరాం హస్తానికి కావచ్చు, వేణుస్వామికి కావచ్చు, భారీ మొత్తంలో నగదు ఇచ్చారు వైసీపీ, అందువల్లే ప్రిడిక్షన్స్ అలా చెప్పాల్సి వచ్చింది. దాన్ని మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అసలు వేణుస్వామిని కొనే దమ్ము ఎవరికి లేదు. ఆ స్టేజ్లో కూడా వేణుస్వామి లేడు. నేను డబ్బు కోసం అట్లా చాలా వచ్చినాయి నా దగ్గరికి ఆఫర్లు. అట్లా నేను పంచాంగ శ్రవణాలు చేసుకుంటే నాకు డబ్బులు ఇస్తారు, నాకేం లేదు, నాకు అట్లా చాలా డబ్బులు ఇస్తా అన్నారు. నేను రూల్ అవుట్ అట డబ్బులు ఇవ్వడం అంటే 2018లో తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడని చెప్పిన, మరి కేసీఆర్ వాళ్ళు డబ్బులు ఏమి ఇవ్వలేదు నాకు, అంతెందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోతాడు కాంగ్రెస్ రాదు అని చెప్పిన, ఆంధ్రాలో 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని ప్రపంచం మొత్తంలో మనిషి పుట్టిన ఒకే ఒక వ్యక్తిని నేను ఒక్కడే చెప్పిన, 150 సీట్లు వస్తాయని చెప్పిన 2019లో నేను చెప్పేది. అవును, మరి అప్పుడు నాకేం డబ్బులు ఇవ్వలేవాడు. సో డబ్బులకు అనేది అంటే బెట్టింగ్స్ అనేది పెద్ద మొత్తంలో జరుగుతుంది ఈసారి ఎలక్షన్స్లో అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈసారి అని కాదు, జనరల్గా నేను యాక్చువల్గా నేను ప్రిడిక్షన్స్ చెప్పను, పొలిటికల్ ప్రిడిక్షన్స్ అని చెప్పడానికి, క్రికెట్ ప్రిడిక్షన్ చెప్పడానికి కారణం ఇదే. ఏంటి అంటే నాకు సంబంధం లేకుండా ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకళ్ళు నన్ను నమ్ముకొని బెట్టింగ్లు పెడతా ఉన్నారు అనేది నా దృష్టికి వచ్చింది. వచ్చినప్పుడు నేనేం ఫీల్ అయినా అంటే బెట్టింగ్ల వల్ల సమాజము, ప్రాణాలు, కుటుంబాలు నాశనం అయిపోతాయి కాబట్టి జీవితంలో నేను ఇలాంటి బెట్టింగ్లు అంటే ఈ క్రికెట్కు సంబంధించి కానీ పొలిటికల్ కానీ నేను ఇంకా చెప్పను లైఫ్లో. అంటే వ్యక్తులు కేవలం ఇప్పుడు ఒక మనిషిని చూసో, తన జాతకాన్ని చూసో, తనకు జ్యోతిష్యం చెప్తే ఒక లెక్క, అంటే ఒక ఇండియా టీంని చూసో, లేకపోతే ఒక పొలిటికల్ ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీని చూసో, వీళ్ళు గెలుస్తారు వీళ్ళు ఓడిపోతారు అనేది ఎలా చెప్పగలుగుతారు? అసలు అంటే యానలైజేషన్ ఉంటుంది ఆస్ట్రాలజర్స్కు కొన్ని. ఇప్పుడు సెఫాలజిస్టులు ఎట్లా అయితే శాంపిల్స్ తీసుకొని చేస్తారో, మీరు శాంపిల్స్ తీసుకోరు కదా? తీసుకోము, మేము జాతకమే తీసుకుంటాం. సో వాళ్ళకంటే మాకు సక్సెస్ రేట్ ఎక్కువ. భారతదేశం 75 మంది నియోజకవర్గాల్లో అవసరం లేదు, యజమాని తీసుకుంటాం కదా. ఇప్పుడు ఒక కుటుంబంలో 5 ఉంటారు ఇంట్లో, 5 జాతకాలు తీసుకోము, ఇంటి యజమాని జాతకం తీసుకుంటాం. ఓకే, అట్లనే ఒక యజమాని జాతకం తీసుకుంటాం. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడ పూజల ఫలితాలు కూడా తారుమారు చేస్తాయి. ఉదాహరణ, మనం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేసిండు అనుకుందాం ఒక సీఎం క్యాండిడేట్, అవతల వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టిన అనుకోండి, రిజల్ట్ కూడా తారుమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో ఒక సీఎం గెలవడానికి, ఒక సీఎం ఓడిపోవడానికి, ఒక సీఎం గెలవడానికి 72 కోట్లు ఖర్చు పెట్టిరు, ఒక సీఎం ఓడిపోవడానికి సుమారు 15 కోట్లు ఖర్చు పెట్టిరు, పూజలు చేయించారు. అంటే నాకు సంబంధం, నేను చేయించినవి కాదు, ఓకే, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను. సో అలా జరిగింది. సో ఇవాళ ఎలక్షన్ ఖర్చు పబ్లిసిటీకి ఎంత ఖర్చు పెడుతున్నారో, పూజలకు కూడా అంతే ఖర్చు పెడుతున్నారు. సో చాలా మార్పు వచ్చింది పూజల విషయంలో. నమ్మకం ఉంది, నమ్మకం విపరీతంగా ఉంది. అసలు నమ్మకం ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. ఎంతమంది వచ్చి మన శాస్త్రాలను, మా హిందూ మతాన్ని విమర్శించినా ఎంత విమర్శిస్తున్నారో దానికి డబుల్ ఇంపాక్ట్, డబుల్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. సో బౌన్స్ బ్యాక్ కనిపిస్తుంది. దీని విషయంలో ఏం తేడా లేదు. తిరుపతికి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఇవాళ కూడా విపరీతంగా పెరిగింది. లాస్ట్ 3 మంత్స్ వచ్చిన ఆదాయం చూసి తెలుస్తుంది. అట్లనే ప్రతి దేవాలయం, ఈవెన్ కామాఖ్య కానీ కాశీ కానీ విపరీతంగా పెరిగింది. సో ఎక్కడ డౌట్ ఏం లేదు. ఈ డబ్బులు అనేవి తప్పు, అదే చెప్తున్నాను నేను. వాళ్ళు చేసుకునే పూజలను బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి మనం వాడే మందు అంటే మనం తీసుకునేటువంటి మెడిసిన్ కంటే అవతలలో తీసుకునే మెడిసిన్ ఎక్కువ అన్నట్టు, ఇక్కడ పూజలు కూడా ఒక్కొక్కసారి ప్రభావాన్ని, ఫలితాన్ని మార్చే అవకాశం ఉంటాయి. ఓకే, అంటే కామాఖ్య అన్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసినంత వరకు కామాఖ్య దేవి టెంపుల్లో పూజలు చేసిన ఏకైక ఆస్ట్రాలజర్ అంటే వేణుస్వామి ఫస్ట్ స్టార్టింగ్. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు ఫస్ట్, అంటే చేసినప్పుడు కూడా అంత హైలైట్ అవ్వాలి ఎక్కడ కూడా కాలే. నేను వచ్చిన పబ్లిసిటీ ఎవరికి రాలేదు, ఎవరికి రాలేదు. ఏంటి అంత గొప్ప మహిమ అంటే ఏమని చెప్తారు? ఆ టెంపుల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మీకున్న నమ్మకం కావచ్చు. నాకున్న నమ్మకం అనే కాదు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుండి ఆల్మోస్ట్ ఆల్ అందరు సెలబ్రిటీలు కామాఖ్యకి వెళ్ళిన వాళ్ళే. ఇప్పుడు రెగ్యులర్గా లాస్ట్ 6 మంత్స్ చూస్తే, వాళ్ళ స్టేటస్ చూస్తే, ప్రముఖ హీరోయిన్లు కానీ, బాలీవుడ్ హీరోయిన్లు కానీ, సోనం కపూర్ కానీ, సాహా అలీఖాన్ కానీ, మన్నా రకుల్ ప్రీత్ సింగ్ కానీ, సో ప్రతి ఒక్క హీరోయిన్ కామాఖ్యకి వెళ్ళిన హీరోయిన్. కామాఖ్య అనేది అమ్మవారికి సంబంధించి, లేడీస్కి సంబంధించిన టెంపుల్. అక్కడ లేడీస్కి సంబంధించిన సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో అక్కడ రాజయోగం ఇచ్చేటువంటి టెంపుల్ అది. రాజయోగం, రాజభోగం అంటే బిజినెస్ మ్యాన్లకు రాజభోగం ఉంటుంది, పొలిటీషియన్లకు రాజయోగం ఉంటుంది, హీరోయిన్లకు రాజభోగం ఉంటుంది, హీరోలకు రాజభోగం ఉంటుంది. సో అట్లనే అక్కడ జైలుకు పోకుండా ఉండడానికి పూజలు ఉంటాయి. స్పెషల్గా కారాగారవాస దోషం పూజల నివారణ ఉంటుంది అక్కడ. ఓకే, ఎందుకంటే ఒకప్పుడు తప్పు చేస్తే జైలుకు పోయేవాళ్ళు, ఇప్పుడు ఎదుటి వ్యక్తి టార్గెట్ చేయడం వల్ల జైలుకు పోతున్నారు. ఓకే, సో ఒకప్పుడు జైలుకు పోవడం తప్పు, ఇప్పుడు జైలుకు పోయిన వాళ్ళల్లా అదేందో కానీ ముఖ్యమంత్రులు అవుతున్నారు. సో విచిత్రం, కలియుగంలో దేశ కాలమాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి.
సో కామాఖ్య అనేది చాలా పవర్ఫుల్ టెంపుల్. సో ఆ టెంపుల్ని పబ్లిసిటీలోకి తీసుకొచ్చింది ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో వేణుస్వామి. అవును. సో తర్వాత ఇప్పుడు డెవలప్ అయింది. ఒకప్పుడు వారానికి 3 రోజులు ఉన్న ఫ్లైట్ ఇవాళ ప్రతిరోజు వేశారు. ఒకప్పుడు 4,000 ఉన్న ఫ్లైట్ ఇవాళ 18,000 అయింది ప్రతిరోజు, వన్ సింగిల్ వే. ఓకే. సో ఎక్స్ట్రీమ్లీ డెవలప్మెంట్ అయింది. మోడీ గారు 500 కోట్లు పెట్టి ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టిస్తున్నారు కామాఖ్యలో. సో అంత ఎక్స్ట్రీమ్ విజిట్ చేశారు కదా మోడీ గారి పేరు మీద. కామాఖ్యలో ప్రతిరోజు పూజలు జరుగుతాయి, ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. సో కామాఖ్య వెళ్తే 99% సక్సెస్ రేట్ ఉంటుంది. 99% కాదు, 100% ఉంటుంది. 100% 100% ఉంటుంది. కానీ వితౌట్ నాన్ వెజ్ వితౌట్ లిక్కర్ పూజలు చేయరు. ఎందుకు? ఎందువల్ల? అమ్మవారికి అది కంపల్సరీ వెళ్ళాల్సింది. నాన్ వెజ్ లిక్కర్ లేకుండా అక్కడ పూజలు జరగవు, ఆ గుళ్ళో పూజలు జరగవు. ఓకే. ఎందుకంటే అది శాస్త్ర ప్రామాణికం. ఇట్ ఈస్ కాల్డ్ స్టీరాయిడ్స్. ఇప్పుడు మనం మామూలు మందులు ఎట్లా వాడతామో లేట్ రిజల్ట్కు మామూలు మందులు వాడతాం. స్పీడ్ రికవరీ కావాలంటే స్టీరాయిడ్స్ వాడాలి. సో మీరు వెళ్ళినప్పుడు కూడా అలానే చేయాల్సిందే. నేనే కాదు, ఎవరు వెళ్ళినా అలానే చేయాలి. పూజ చేసుకుంటే చికెన్ మటన్తోనే పెడతారు. ఓన్లీ మటన్ ఫిష్. మటన్ ఫిష్ ఓన్లీ మటన్ కంపల్సరీ, లిక్కర్ కంపల్సరీ. మటన్ అయితే కంపల్సరీ ఉంటుంది, లిక్కర్ కంపల్సరీ ఉంటుంది. ఆ రెండు పెట్టి పూజ చేయాలి. రెండు పెట్టి పూజ చేయాలి. సో ఇంకెక్కడ కానీ కొబ్బరికాయలు సాంబ్రాణి అవ కొబ్బరికాయలు ఉండవు అసలు. కొబ్బరికాయలు ఉన్నా గుడి బయట కొట్టుకోవాలి. ఓకే. అసలు ఏమి అసలు గుళ్ళో ఏది వాడరు. గుళ్ళో మనకు ఆరతి కూడా ఇవ్వరు. అసలు నైవేద్యం పెట్టేదే ఇవి. రెండోది గుళ్ళో విచిత్రం ఏంటంటే వంటశాల ఉంటుంది కదా గుడికి. అవును. ఆ వంటశాలలో పంచి పాలకూర పప్పేసి మటన్ ఉండి మనకు ప్రసాదం పెడతారు. అదే ప్రసాదం. ఓకే. మందు కూడా అదే మందు డైరెక్ట్గా చేతిలో పోస్తే తీర్థం తీసుకోవాలి. సో ఇప్పుడంటే మీరు రెగ్యులర్గా వెళ్తున్నారు, చాలామంది హీరోయిన్స్కి పూజలు చేయడం కూడా మేము చూసాం. కానీ మీరు ఫస్ట్ టైం కామాఖ్యకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మీరు మంచి గొప్ప ఆస్ట్రాలజర్, మీకు మీ బాడీలో వచ్చిన చేంజెస్ అంటే ఏమని చెప్తారు? ఒక్కసారి టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత నా బాడీలో వచ్చిన చేంజెస్ ఏంటంటే, ఫస్ట్ పెద్ద పూజారి పంకజ్ శర్మ గారు ఉంటారు అక్కడ, బగాలముఖి పెద్ద పూజారి. ఆయన ఏమన్నాడంటే, నా పొట్ట చూసి ఇట్లా పొట్ట మీద చేయబెట్టి తెరపేట మీ మా అన్నాడు. అన్నాక నువ్వు కామాఖ్య పూజలు చేయించు, నీకు సక్సెస్ రేట్ బాగా వస్తుంది అన్నాడు. అన్నాక నేను చేయించిన తర్వాత హెడ్ ఒక 30 కేజీస్ అంత వెయిట్ అనిపించింది. వెయిట్ నే అనేది ఓన్లీ హెడ్. సో అదొక విచిత్రమైన. ఇప్పుడు మేము చేయించే పూజలు కూడా, ఇప్పుడు నా ఆఫీస్లో నేను చేయించే పూజలు కూడా మార్నింగ్ 10 to 7 వరకు చేపిస్తాం బగాలముఖి రాజశ్యామ్ల. మీరు పూజలో కూర్చుంటే మీకున్న బరువు కంటే మీరు డబల్ ఫీల్ అవుతారు పూజ అయిన తర్వాత. అంటే బాడీ అనేది ఒరిజినల్ బాడీ 50 కేజీస్ ఉంటే మీకు 75-80 కేజీస్ వెయిట్ కనిపిస్తుంది. ఒక 2 డేస్ మీకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది బాడీ మీద. ఒక అమ్మవారు ఉన్నట్టు ఆ ఫీలింగ్, అట్లా మత్తుగా ఉంటుంది ఆ ఫీలింగ్. వెరీ పవర్ఫుల్, చాలా 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 పవర్ఫుల్. బగాలముఖి కానీ రాజశ్యామ్ల కానీ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. మీకు ఏది కావాలంటే అది, డ్రగ్స్ వదిలేయాలంటే, అలవాట్లు వదిలేయాలంటే ఒక పూజ ఉంటుంది, సినిమా ఇండస్ట్రీలో టాప్ అవ్వాలంటే ఒక పూజ ఉంటుంది, పొలిటికల్గా ఉండాలంటే ఒక పూజ ఉంటుంది, బిజినెస్ మ్యాన్ కావాలంటే ఒక పూజ ఉంటుంది. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పూజ ఉంటుంది. కానీ జాతకంలో ఆ యోగం ఉండాలి. ఓకే. ఆ యోగం ఉంటేనే అది సక్సెస్ ఇస్తుంది. తప్ప ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి నేను పూజలు చేసుకుంటా, ఒక టీచర్ జాబ్ చేసేవాడు వెళ్ళి నేను ఆడ పూజ చేసుకుంటా అంటే వర్కౌట్ కాదు. నువ్వు టీచర్ జాబ్ వదిలేసి నువ్వు వ్యాపారంలోకి రా, నీకు సక్సెస్ వస్తుంది. ఓకే. సో ఎక్కడైతే డబ్బు ఫ్లో ఉంటుందో వాళ్ళకి ఇది పనిచేస్తుంది. అంతేగాని ప్రతి ఒక్క నార్మల్ పర్సన్కి పూజలు పనిచేయవు. వెరీ క్లియర్. ఓకే. అట్లా. సో ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరిని కూడా అక్కడ తీసుకెళ్ళి ఆ పూజ చేస్తారు ఆ లెవెల్ను బట్టి. ఓకే. ఆ లెవెల్ను బట్టి ఫస్ట్ మన ఆఫీస్లో ఉంటాయి, ఆఫీస్ తర్వాత కామాఖ్య టెంపుల్లో ఉంటుంది. ఆల్మోస్ట్ నేను విన్నాను 100కి పైగా పొలిటీషియన్స్ని, దాదాపు 50-60-70 మంది యాక్టర్స్తో అక్కడ పూజలు చేయించాను. చేయించాను తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి ఇష్యూ పక్కన పెడితే తెలంగాణలో ఒక 2 ఫెయిల్ అయినాయి ఎమ్మెల్యేలే. 40 పూజలలో 2 పూజలు ఫెయిల్ అయినాయి. బట్ మిగిలిన వాళ్ళందరూ గెలిచారు. ఇప్పుడు చాలామంది మినిస్టర్ స్థాయిలో ఉన్నారు తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీలో. మనం చేసిన పూజలు చాలామందికి చేసినాం. సో ఫెయిల్ అనేది సహజం, అందరి జీవితం. చెప్తున్నా, అది కూడా చెప్తున్నా, జనరల్గా నాకు ఓపెన్గా చెప్పుకోవడం అలవాటు కాబట్టి అది కూడా చెప్పుకుంటున్నా. సో గురూజీ, ఇప్పుడు మీరు అన్నారు బెట్టింగ్ అని బిఫోర్, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కొంతమంది అయితే సూసైడ్ చేసుకుంటున్నారు, కొంతమంది ప్రాపర్టీస్ అంతా అమ్ముకొని రోడ్డును పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్నారు సమాజం ఒకవైపు మంచి మార్గంలో ఉంది, ఒకవైపు ఇలాంటివన్నీ రావటం వల్ల సోషల్ మీడియా ఇవన్నీ పెరిగిపోవటం వల్ల చెడు మార్గాన్ని కూడా ఎంచుకున్నారు. అండ్ చెడు మార్గం ఎంచుకోవటం వల్ల ఏంటంటే డబ్బులు తొందరగా సంపాదించేసుకోవచ్చు, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, ఈ బెట్టింగ్ యాప్స్. ఏదో ఒక యాప్ మనం ప్రమోట్ చేసామంటే మనకు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేస్తారు. కొంతమంది జీవితాలు నాశనం అయితే నాశనం అయింది, మనకు తెలియదు కదా వాళ్ళు ఎవరో అనే స్థాయికి మన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అండ్ రీసెంట్గా హర్ష సాయి ఇష్యూ కూడా మీకు తెలిసే ఉంటుంది. పెద్ద ఎత్తున కూడా ఆ అబ్బాయిని అందరూ కూడా గట్టిగా మాట్లాడారు, ఇది తప్పు అని చెప్పినప్పుడు కూడా ఆ అబ్బాయి గట్టిగా ఖండించాడు, నేను చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు కదా, వేరే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది కదా, అందుకే నేను వదులుకోవటం ఎందుకని చేశానని కూడా ట్రోల్ అవుతున్నాడు. మళ్ళీ ఎలా చూడొచ్చు ఈ బెట్టింగ్ యాప్స్ మీద? బెట్టింగ్ అనేది చాలా డేంజర్. అంటే ఇక్కడ నేను బాగా, ఇప్పుడు నా దగ్గరికి క్లయింట్లు వస్తుంటారు,
వచ్చి చాలామంది చెప్పేది ఏంటంటే మాకు బెట్టింగ్ యోగిస్తుందా, అంటే మీకు ఏం మాయరోగం పుట్టిందిరా, ఎవడైనా జాతకం నాకు ఉద్యోగం వస్తుందా, పెళ్ళవుతుందా, సంతానం అవుతుందా, డబ్బు సంపాద ఇది అడుగుతారు, కానీ నాకు కసినో వాళ్ళ నాకు డబ్బులు వస్తాయా, బెట్టింగుల్లో డబ్బులు వస్తాయా, ఇదే మాయరోగం రా మీకు సంపాదించుకోకుండా, ఇవే మాయరోగాలు. బెట్టింగ్ యాప్లో ఓడిపోతే వాడు వచ్చి డబ్బులు లాక్కుంటాడు, మనం గెలిస్తే డబ్బులు ఇయ్యడు. బెట్టింగ్ యాప్లో జరిగేది ఏంది, ఎందుకంటే వాడు ఎక్కడ నుండి ఆపరేట్ చేస్తుండో మనకు తెలియదు కదా, వీళ్ళు తీసుకుంటారు ఆడతారు, ఆడతారుగా పోగొట్టుకుంటారు తప్ప వచ్చేది ఉండదు. ఒకవేళ వచ్చినా వాడు టెంప్ట్ చేయడానికి ఫస్ట్ 2 సార్లు ఇచ్చి 3వ సారి మొత్తం లాక్కుంటాడు. అవును. ఒకవేళ వీడు డబ్బులు ఇవ్వకపోతే వీడి మీద దాడి చేసి వీడికి సంబంధించిన వ్యవహారాలన్నీ కనుక్కొని బ్లాక్మెయిల్ చేస్తాడు తప్ప, వాడు గెలిస్తే అంటే ఆడినోడు గెలిస్తే వాడు డబ్బులు ఇవ్వడు కంపెనీ వాడు, అంటే నష్టపోయేది ఆడినోడే నష్టపోతాడు. సో ఇలాంటి సందర్భంలో దాన్ని ప్రమోట్ చేయడము అంటే ఇట్ ఈస్ వెరీ డేంజరస్ కదా. అసలు బెట్టింగ్ యాప్స్ తెలియని వాళ్ళు చాలామంది కూడా దాని ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. బెట్టింగ్ యాప్స్ ఒకటి, ప్రజెంట్ నేను నా దగ్గరకు వచ్చే క్లయింట్లలో బాగా సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు బెట్టింగ్ యాప్స్ వల్ల మోసపోయిన వాళ్ళు ఒకటి, రెండోది హనీ ట్రాప్లో ఇరుక్కున్న వాళ్ళు ఒకళ్ళు. ఈ ఇద్దరు నా దగ్గరికి చాలా ఎక్కువగా వస్తున్నారు. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఎలా బయటపడేది వాళ్ళు అసలు దాని జోలికి పోకుండా అయిపోతుంది కదా అంతే. ఇంకా ఇప్పుడు హనీ ట్రాప్ అనగానే ఫస్ట్ ఏం చేస్తారు, వాట్సాప్ మనకు ఫస్ట్ జరిగేది ఏంటంటే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మెసేజ్ పెడతారు. ఒక అమ్మాయి ప్రొఫైల్ ఉంటుంది, ఒక నార్త్ ఇండియా అమ్మాయి, ఢిల్లీ కానీ నోయిడా కానీ ఇది బాగా జరిగేది అక్కడ నుండే. ఆ నోయిడా ఢిల్లీ నుండి మనకు మెసేజ్ వస్తుంది, ఒక అమ్మాయి ఏదో సమ్ ఏదో ప్రియానో ఎల్లమ్మనో మల్లమ్మనో పేరు పెట్టుకుంటుంది, మెసేజ్ పెడుతుంది. మెసేజ్ పెట్టి మెల్లగా మనల్ని ముగ్గులోకి దించుతుంది. దించిన తర్వాత మన నెంబర్ తీసుకుంటుంది, మన నెంబర్ తీసుకొని వాట్సాప్ చాట్ చేస్తుంది. తర్వాత సడన్గా ఏమంటుంది, వీడియో కాల్ చేద్దామా అంటది. వీడియో కాల్ చేద్దామనగానే మనోళ్ళు సహజంగానే బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు అని మనోళ్ళు ఉపకారం తింటారు కాబట్టి మగవాళ్ళు ఏమవుతుంది జనరల్గా టెంప్ట్ అవుతారు. టెంప్ట్ కాగానే ఏం చేస్తుంది, న్యూడ్ చాటింగ్ చేద్దామా అంటది. అనగానే వీడు ఏం చేస్తాడు, టెంప్ట్ అయిపోయి ఓకే అంటాడు. అనగానే ఫస్ట్ అవతలో ఆ అమ్మాయి ఏం చేస్తుంది, న్యూడ్ చాట్ స్టార్ట్ చేస్తుంది. న్యూడ్ చాట్ స్టార్ట్ చేయగానే వీడియో చాట్ స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్ వీడికి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక అమ్మాయి బట్టలిప్పి అవతల న్యూడ్గా ఉంది అంటే వీడికి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ అమ్మాయి ఒక్కటి ఉండదు అక్కడ, ఆ అమ్మాయి వెనకాల 10 మంది మగవాళ్ళు రెడీగా కూర్చొని ఉంటారు. సో న్యూడ్ చాట్ స్టార్ట్ చేసి ఏమంటుంది అంటే నువ్వు కూడా న్యూడ్గా తయారుగా అంటది. అనగానే వీడేం చేస్తాడు, టెంప్ట్ అయిపోయి వీడు న్యూడ్గా తయారవుతాడు. న్యూడ్గా తయారైనాక ఒక 2 నిమిషాలు వీడియో రన్ కాగానే వీడు ఏం చేస్తాడు, ఎక్కడో వీనికి డౌట్ వచ్చి ఫోన్ కట్ చేస్తాడు. కొద్ది డౌట్ వచ్చినాక ఈ లోపల వీడు మాట్లాడిన న్యూడ్ చాట్ వీడియో డైరెక్ట్గా వీని వాట్సాప్కి వచ్చేస్తాడు. 5 నిమిషాల వీడియో రాగానే వీడు గజగజ అనుకుతాడు. ఆ అమ్మాయికి వచ్చిన నష్టమేం లేదు, ఆ అమ్మాయి ఎవరో తెలియదు. ఆ అమ్మాయి ఫోటో చిన్నగా ఉంటుంది, వీడి ఫోటో పెద్దగా ఉంటుంది. న్యూడ్ చాట్లో మంచి వీడియో నా అకౌంట్కి 50,000 అయ్యి లేకుంటే యూట్యూబ్లో పెట్టేస్తా. నెక్స్ట్ వార్నింగ్, ఇది హనీ ట్రాప్, ఇది జరుగుతుంది జనరల్. ఇక ఈ సేమ్ యాస్టీస్గా ఇంకొకటి ఏంది అంటే బెట్టింగ్. అంటే బెట్టింగ్ యాప్స్ అనేవి మనకు తెలిసి జరుగుతుంది కదా, మన తెలుగు వాళ్ళు, మన తెలుగు యూట్యూబర్స్, మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత డబ్బు కోసం ఎంచుకున్న ఒక మార్గం అది. వేరే వాడి జీవితం నాశనం అయిపోతుందని ఎవరు చూడలేదు కదా. అదే కానీ అది ఎంతవరకు కరెక్ట్ నిలబడదు కదా డబ్బు. ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో జనాలందరూ మోసపోతున్నారు. ఇంకోటి ఏంటంటే నేను చేయకపోతే ఇంకోటి చేయడం అనేది కొత్త కాన్సెప్ట్ వచ్చింది, వాస్తవంగా కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఎంత అఫీషియల్గా అంటే చివరికి క్రికెట్లో మ్యాచ్లో కూడా బెట్టింగ్ యాప్స్ వస్తున్నాయి. అవును. మరి దీని ఎవరిని మనం తప్పుపట్టాలా, ఎవరిని తప్పుపట్టాలి? బెట్టింగ్ యాప్స్ క్రికెట్ చూస్తున్నటువంటి లైవ్ స్ట్రీమింగ్లో వస్తున్నాయంటే మళ్ళీ వాడు చెప్తూ కింద చెప్తాడు, బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రమాదము, మీ డబ్బుకు ప్రమాదము, చూసి ఆడండి అంటాడు మళ్ళీ కండిషన్ అప్లై. ఇంకేమనాలి ఇంకా, అదే కదా మన ఇండియా చాలా గొప్పది. మన 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 అసలు పద్ధతి, మందు బాటిల్ మీద లివర్ ఖరాబ్ అవుతాయి అని రాస్తాడు, సిగరెట్ మీద లంగ్స్ ఖరాబ్ అవుతాయి అని రాస్తాడు. చాలా వెరైటీ ఉంటాయి మన మన సిస్టమ్స్ అన్నీ. గోవాలో కసినో వాడితే ఎవడు పట్టించుకోడు, తెలంగాణలో పేకాట ఆడితే అరెస్ట్ చేస్తారు. చాలా వెరైటీ ఉంటాయి మన అన్నీ. ఇంకా అంతే ఆ జాతకం, ఆ మనిషి దాంట్లోకి ఇరుక్కున్నాడు అంటే అదొక సబ్జెక్టు. ఇప్పుడు మనం అడిగితే ఫ్యూచర్లో ఎందుకు ఈ అలవాట్లైన బెట్టింగ్ యాప్కి ఎందుకు అలవాటు అవుతారు అంటే, శుక్రుడు వ్యయంలో ఉండడం కానీ, శుక్రుడితో కేతువు కలిసి ఉండడం కానీ, చంద్రుడితో కేతువు కలిసి ఉండడం కానీ, ఇట్లాంటి వాటి వల్ల 6వ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల కానీ, ఇట్లాంటి వాటి వల్ల బెట్టింగ్ యాప్స్కి అలవాటయ్యి నాశనం చేసుకుంటారు లైఫ్. చెప్పినట్లు ఈ గ్రహస్థితుల వల్ల, ఈ నక్షత్రాల వల్ల కొంతమందికి జీవితంలో పెళ్లి కూడా కాదు. అస్సలు అది వాస్తవమా? 100%. ఇప్పుడు ఉదాహరణ అమ్మాయిలు అనుకుందాం మనం, బ్రహ్మచారినిగా ఉండిపోతారు. ఎందుకు ఉండిపోతారు అంటే వాళ్ళ జాతకంలో కుజ, శని, శుక్ర, గురువులు వ్యయంలో ఉంటే వాళ్ళకు జీవితాంతా పెళ్లి కాదు. ఓకే. పెళ్లి కాదు అయినా విడిపోతారా? అసలు పెళ్ళే కాదు. ఓకే. పెళ్ళి కానే కాదు, 100% రాసుకోవచ్చు. ఇంకా వాళ్ళు బ్రహ్మచారినిగానే ఉండిపోతారు. ఇక్కడ పెళ్ళి కాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్లకు కుటుంబ సౌఖ్యం ఉండదు అని ఇక్కడ అర్థం. కుటుంబ సౌఖ్యం ఇన్ ద సెన్స్ ఫిజికల్ రిలేషన్ విత్ హస్బెండ్ అండ్ రిలేషన్ విత్ చిల్డ్రన్. ఓకే. అండ్ రిలేషన్ విత్ అత్త మామ.
ఇది ఉండదు. ఎందువల్ల? ఆ జాతక ప్రభావం. గురువు ఒక రకమైనటువంటి యోగాన్ని ఇస్తాడు, అవయోగాన్ని ఇస్తాడు ఏంలో ఉండడం వల్ల. శుక్రుడు ఒక రకమైన అవయోగాన్ని ఇస్తాడు, అండ్ కుజుడు ఒక రకమైన అవయోగాన్ని ఇస్తాడు 12వ స్థానంలో ఉండడం వల్ల లగ్నం నుండి. అందువల్ల ఇవి ఏమి ఉండవు వాళ్ళకు. అదే మగవాళ్ళకైతే ఇవే ప్లేస్లో మగవాళ్ళకు ఉంటే ఒక్కొక్కడికి 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అవుతాయి. వాడికి కసినో అలవాటు ఉంటుంది, వాడికి అమ్మాయిల అలవాటు ఉంటుంది, వాడికి పేకాట అలవాటు ఉంటుంది. అంటే అదే జెండర్ మారిపోతే రిజల్ట్ మారిపోతుంది. 12వ స్థానంలో ఉంటే ఇంత రివర్స్, మళ్ళీ దానికి ఉండని రోగాలు ఉండవు. అదే ఉదాహరణ రవి కుజులు కలిసి 6వ ఇంట్లోనో 12వ ఇంట్లోనో ఉంటే వాడికి సుఖవ్యాధులు ఉంటాయి, సిఫిలిస్ కానీ, ఎయిడ్స్ కానీ, గనేరియా కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఓ, సో ఒక్కొక్క కాంబినేషన్ ఒక్కొక్క రిజల్ట్ని ఇస్తుంది. ఈ నక్షత్రాలకి ఏమైనా రెమెడీ ఉంటుందా? 100% ఉంటుంది. ఉంటుందా? 100%. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు మనం ప్రజెంట్ జనరేషన్లో సరే హార్ట్ అటాక్లు వస్తున్నాయి. చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే కోవిడ్ తీసుకోవడం వల్ల, అదే టీకా తీసుకోవడం వల్ల అంటున్నారు. వాస్తవంగా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చచ్చిపోవాలి అంటే 100 కనీసం 50 మంది చచ్చిపోవాలి. అటు రావట్లేదుగా. అక్కడో కేసు నమోదవుతుంది. సో ఎవరైతే ఆ కార్డియాక్ అరెస్ట్, మీరు అబ్జర్వ్ చేయండి, హార్ట్ స్ట్రోక్ రావడం వేరు, చెస్ట్ పెయిన్ రావడం వేరు, కార్డియాక్ అరెస్ట్ అవ్వడం వేరు. అవును. కానీ ఇప్పుడు జరిగే డెత్లన్నీ కూడా కార్డియాక్ అరెస్ట్ అవుతున్నాయి. అంటే మనిషిని హాస్పిటల్ తీసుకుపోయేలోపు చనిపోతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం. మామూలు జనరలైజ్డ్ సమస్య. కానీ ఒరిజినల్ సమస్య ఏంటి అంటే ఎవరి జాతకంలోనైతే రవి శని కలిసి ఉంటారో, రవి అంటే గుండెకారకుడు, రవి అంటే కళ్ళకారకుడు, రవి అంటే తండ్రి కారకుడు, రవి అంటే కడుపు కారకుడు. సో ఎవరి జాతకంలోనైతే రవి శని కలిసి ఉంటాడో, ఎవరి జాతకంలోనైతే రవి రాహు కలిసి ఉంటాడో, లేదా 6వ స్థానంలో 12వ స్థానంలో రవి ఉంటాడో, వాళ్లకు కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనే వాళ్ళు ఏం చేయాలి, 30 సంవత్సరాలు దాటంగానే 2DECO చేయించుకోవాలి, లేదంటే 40 ఏళ్ళు దాటంగానే యాంజియోగ్రామ్ చేయించుకోవాలి. దానివల్ల వాళ్ళు సైంటిఫిక్గా అంటే డాక్టర్ గైడెన్స్ వల్ల బయటపడతారు. అట్లనే కొన్ని పూజలు ఉంటాయి రవికి సంబంధించి. ఆదివారం నాడు రెడ్ కలర్ బట్టలు వేసుకోవడము, తర్వాత ఆదివారం నాడు అన్నంలో బెండకాయ దొండకాయ కలిపి ఇంటిపైన పెట్టడము, కొన్ని రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీస్ చేయడం వల్ల వీళ్ళు ఆ కార్డియాక్ అరెస్ట్ నుండి తప్పించుకునే అవకాశం ఉంటాయి. దీనికి రెమెడీ ఉంది, ప్రతి దానికి రెమెడీ ఉంది. జ్యోతిష్య శాస్త్రం అనేది అంధకార బంధురంలో ఉండేటువంటి వ్యక్తిని బయటికి తీసుకురావడం కోసం ఉపయోగపడేటువంటి ఒక లైట్ లాంటిది. ఎవరు ఎన్నన్నా ఎన్ని ట్రోల్స్ చేసినా, ఎంత చేసినా, ఎంత మిమ్మల్ని దిగదార్చాలని చూసినా కానీ అవేర్నెస్ అయితే గట్టిగా తీసుకురాగలిగారు. అండ్ మీరు దాన్ని చాలా ఇలా తీసేసుకున్నారు అన్నీ కూడా. ఏది జరిగినా కానీ మన మంచికే. అంటే ఒక మనిషిలో ఇంతటి ఓర్పు నేను ఎప్పుడు చూడలేదు. అసలు అంతా మన మంచికే అనే కాన్సెప్ట్ తెలుసా? చాలామంది మాట్లాడతారు. ఒక రాజు ఒక మంత్రి కలిసి అడవికి వెళ్తారు. అడవికి వెళ్తే, వేటకి వెళ్తే రాజు ఎడమ చెయ్యిని పులి వచ్చి తినేస్తుంది. తినేస్తే పక్కన మంత్రి ఉండి, అయ్యో రా మంత్రి పులి వచ్చి నా చెయ్యి తినేసింది అంటాడు రాజు. అంటే అంతా మన మంచికే రాజుగారు అంటాడు. అంటే చెయ్యిని పులి తినేస్తే నీకంతా మన మంచికే అంటావా అని చెప్పి తీసుకొచ్చి కారాగారంలో బంధిస్తాడు. ఎవరిని? మంత్రిని, రాజు. తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ రాజు వేటకెళ్తాడు. వేటకెళ్తే ఆటవికులు రాజును కిడ్నాప్ చేసి తీసుకుపోయి బలిస్తందుకు అమ్మవారి దగ్గర రెడీగా పెడతారు. పెట్టిన తర్వాత బలిచ్చే టైంకు చూస్తే రాజుకు చెయ్యి ఉండదు. అరే వీడు అవిటివాడు కదా, వీని బలి ఇవ్వడానికి అమ్మవారు యాక్సెప్ట్ చేయదని చెప్పి వదిలేస్తారు వాడిని. రాజును వదిలేస్తారు. రాజు వచ్చి మంత్రి దగ్గరకు వచ్చి అంటాడు, మంత్రి నువ్వు చెప్పింది నిజమేనా? ఆ రోజు నా చెయ్యి తినడం వల్ల నన్ను ఇవాళ ఆటవికులు తెగవాళ్ళు నన్ను వదిలిపెట్టిర్రు, బలిచ్చేవాళ్ళు లేకుంటే నాకు మంచి జరిగిందయ్యా, నిజమే నువ్వు చెప్పింది అంతా మన మంచికే అంటాడు. రాజా, నీ మన మంచికి పక్కన పెడితే, ఒకవేళ నువ్వు నన్ను కనుక ఇవాళ జైల్లో పెట్టకపోతే నేను నీ ఎంబడి వచ్చేటోని ఇప్పుడు వేటకు, నీ బదులు నన్ను బలిచ్చేటోళ్ళు, అందుకని నువ్వు నన్ను జైల్లో పెట్టడం మన మంచికే జరిగింది, సో అంతా మన మంచికే అంటారు. అప్పటి నుండి ఇది అంతా మన మంచికే అనే పదం వచ్చింది. ఓకే, అందుకని అంతా మన మంచికే అంటే మన జాతకం బాగుంటే మంచికే, లేకపోతే చెడుకు. ఓకే, మన జాతకం బాగుంటే ఏది జరిగినా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు తెలుగుదేశం గెలవడం వల్ల, జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఓడిపోవడం వల్ల వేణుస్వామికి చాలా మంచి జరిగింది. ఎలా జరిగింది అంటే ఒక 400 కోట్ల పబ్లిసిటీ వేణుస్వామికి ఫ్రీగా వచ్చింది. ఈ పబ్లిసిటీ నేను ఎంత ట్రై చేసినా నా జీవితంలో రాదు. ఇవాళ తెలుగు రాష్ట్రంలో ప్రతి గడపకు నేను వెళ్ళిపోయినా, డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకుంటా. పబ్లిసిటీ ప్రతి ఒక్కటి పిచ్చి అదే కదా. ఇవాళ సెలబ్రిటీ స్టేటస్ కావాలంటే ఒక రాజకీయ నాయకుడు కావాలి, ఒక హీరోయిన్ కావాలి, ఒక హీరో కావాలి, ఒక సీఎం కావాలి, అయితే మనకు స్టేటస్ వస్తుంది. కానీ వేణుస్వామికి సడన్గా పబ్లిక్ అయితే తెచ్చిచ్చారు, ట్రోలర్స్ తెచ్చిచ్చారు, మీమర్స్ తెచ్చిచ్చారు, విమర్శకులు తెచ్చిచ్చారు. ఇవాళ నన్ను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అసలు వ్యాక్యూమ్ లేకుండా, అంటే జ్యోతిష్యంలో వేణుస్వామి టాప్ అనే లెవెల్కి నన్ను తీసుకొచ్చేసి ఇంకక్కడ ఏం లేదు. ఇంకా వేణుస్వామి పబ్లిసిటీ చేసుకోవాలంటే ఇంకేం లేదు నాకు. 100కి 100 రీచ్ అయిపోయింది నేను. సో ఇప్పుడు నేను అందుకనే నేషనల్ వైడ్గా ఇంకా నేను హిందీలో ఇంగ్లీష్లో జాతకాలు చెప్పాలని ఫిక్స్ అయినా. అంటే ఈరోజు వేణుస్వామి గారి దగ్గరికి వస్తుంటే ఏదో ఒక స్టేట్ మినిస్టర్ని,
సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి వెళ్తున్నావు అన్న ఫీలింగ్ ఉంది నాకు. ఎందుకంటే బయట ఏంటి, దాదాపు 5 ఆరుగురు గన్మెన్స్ ఉన్నారు. అంటే అంటే ఎందువల్ల, అంటే ఈ మధ్య పెంచుకున్నారా, ఈ మధ్య సెక్యూరిటీ రీజనా, ఈ మధ్య దాడులు జరుగుతాయి, నా జోలికి వస్తే బొక్కలు ఇరుగుతాయి, అట్లాంటిది ఏం లేదు. దేనికి భయపడు వేణుస్వామి, దేనికి వేణుస్వామి భయపడు. బట్ ఏంటంటే విఐపీస్ నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే పెట్టుకోండి స్వామి గారు అని పంపించిన వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళే పంపి ప్రతిరోజు వాళ్ళే వస్తారు, ఒక 5 ఆరుగురు ఉంటారు నా వెంబడి, మార్నింగ్ ఇంటి దగ్గరకు వస్తారు, నేను ఆఫీస్ నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు నాతో పాటే ఉంటారు ఒక 5 ఆరుగురు. యాక్చువల్గా గన్మెన్లను పెడతా అంటే గన్మెన్లు వద్దులేండి, సెక్యూరిటీ ఉంచండి. గన్మెన్లు ఎందుకు, గన్మెన్లు నేరీ ఎక్స్ట్రా అవుతుంది, ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అవుతుంది. అవసరం వచ్చినప్పుడు చూద్దామంటే ఇప్పుడు సెక్యూరిటీ ఒక 5 ఆరుగురు ఉంటారు మన దగ్గర, ఇంకా వాళ్ళు కంటిన్యూగా సెక్యూరిటీ ఎక్కడికి వెళ్ళినా నాతో పాటే ఉంటారు. ఒక కార్లో వాళ్ళు, ఒక కార్లో నేను, కాన్వాయ్ ఏం లేదు, ఒక కార్ వాళ్ళది, ఒక కార్ నా, అదే ఇంకా రెండు కార్లే, సెక్యూరిటీ పెద్ద విషయం మళ్ళీ. సో ఇప్పుడు ఏదైనా టైట్ సెక్యూరిటీలో ఉన్నారు, అవును కష్టం. ఒక 5 ఆరుగురు సెక్యూరిటీ అయితే ఒక 5 ఆరుగురు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్, ఇంటి దగ్గర పొద్దున్నే వస్తారు, వచ్చి మనతోనే ఉంటారు, ఇంటి దగ్గర ఉంటారు, మన దగ్గర ఉంటారు. ఒకవేళ నేను ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటారు, ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర ఉంటారు, నేను ఎక్కడికి వచ్చినా నాతో పాటే ఉంటారు, ఇండియాలో ఎక్కడ తిరిగినా నాతో పాటే ఉంటారు. ఓకే, సో ఫ్రీ యాక్సెస్ ఉందా మన అనుకునే వాళ్ళకి, మిమ్మల్ని అందరికీ ఎవరికైనా ఫ్రీ, సామాన్యులకు కూడా ఫ్రీ యాక్సెస్ ఉంది. సెక్యూరిటీకి దీనికి సంబంధం లేదు, సెక్యూరిటీ అనేది ఉంటారు అంతే. అది ఎవరో నా మీద ప్రేమతో పెద్దవాళ్ళు పంపించిన మనుషులు, నా మీద నమ్మకంతో నేను చేసిన పూజల ఫలితంగా బాగుపడ్డ వాళ్ళు, గురుగారు పెట్టుకోండి గురువుగారు నష్టం ఏముంది మేము పంపిస్తున్నాం కదా అంటే సరే మీ ఇష్టం పంపించండి అంటే వచ్చిన వాళ్ళు వాళ్ళు రోజు ఉంటారు. వాళ్ళకు మనకు మన దగ్గరకు వచ్చే వాళ్ళకు డిస్టర్బెన్స్ లేదు. మీరు వచ్చారు, మీకు ఏమైనా అయిందా, మీ జోలికి మిమ్మల్ని అడిగారా, కనీసం క్వశ్చన్ చేశారా, లేదు. ఫోటోలు దిగారు, ఫోటోలు దిగారు, మీరు కూడా స్టారే కదా, సెలబ్రిటీ కదా, మీతో ఫోటోలు దిగారు అంతే. అంతకంటే ఏం చేస్తారు, ఎవరన్నా హీరోయిన్ వచ్చింది అనుకోండి ఫోటోలు దిగుతారు, ఎమ్మెల్యే వచ్చింది అనుకోండి ఫోటోలు దిగుతారు, అంతకంటే వాళ్ళు చేసేది ఏముంటుంది, ఏం చేయరు, మనిషిని చూస్తారు, తేడా వస్తే పట్టుకుంటారు అంతే. కానీ ఇప్పుడు మీరైతే ఏదున్నా కానీ లైట్ తీసుకుంటాను, ఇంకా ఎక్కువ యాక్టివ్ అవుతాను నా లైఫ్లో ఇలాంటివి వచ్చినప్పుడు విమర్శలు అన్నారు, బట్ ఇంట్లో మేడం ఎలా ఫీల్ అవుతారు? ఇంతకుముందు తను వీక్ ఉండేది, భయంకరమైన స్ట్రాంగ్ అయిపోయింది. ఇప్పుడు నాకు తను నాకు మోటివ్, నా కూతురు తను ఇద్దరు ఇప్పుడు నాకు నా జీవితంలో పెద్ద ప్లస్ పాయింట్స్. ఓకే, నన్ను చెరవ దగ్గర నుండి కౌన్సిలింగ్ ఇస్తాను, నేనే కౌన్సిలింగ్ ఇస్తాను పొద్దున్న లేస్తే ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు, నేనే ఫోన్లు చేసి హీరోయిన్లకు, డిప్రెషన్లోకి పోయిన హీరోలకు కౌన్సిలింగ్ ఇస్తాను. సినిమా ఫెయిల్ అయిన హీరోలు ఏంది స్వామి ఉంటామా పోతామా అని ఏంగా రైడ్ తీసుకోండి అని చెప్పి కౌన్సిలింగ్ ఇస్తాను. అట్లాంటిది వీళ్ళు నాకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు, ఓ పక్క నా కూతురు, ఓ పక్క నా వైఫ్. ఓకే, మీకు తిరగలేదు, మీరేంది చూడండి ఇక్కడ. ఇంకోటి ఏమైపోయిందంటే చివరికి ఇంతకుముందు ఎక్కడన్నా కనిపిస్తే సెల్ఫీలు దిగేవాళ్ళు, ఇవాళ నేను కారులో కూర్చుంటే సిగ్నల్స్ దగ్గర ఆగి మరీ ఫోటోలు తీసుకుంటున్నారు. నిన్న ఐకియా దగ్గర ఎవడో పాపం అబ్బాయి నన్ను చూసి వీడియో తీస్తూ ఇట్లా వెనకాల వీడియో పెట్టి ఇట్లా తీస్తూ నా బండికి మన కారు బుద్ధుకొని పడ్డాడు కింద. అరే ఎందుకురా నాయన నీకు బాధ అంటే, లేదు స్వామి మళ్ళీ నా పక్కకు వచ్చి మాట్లాడు స్వామి ఒక ఫోటో, స్వామి నేను కారులో ఉన్నా ట్రాఫిక్లో ఉన్నా ఏందిరా నాయన అంటే, వాడే బండి పక్కకు తెచ్చుకొని సెల్ఫీ దిగిండు. అంటే నన్ను ట్రోలర్స్ ఆ లెవెల్కి తీసుకొచ్చారు. ఇంకింతకంటే నా వెంకటేశ్వర స్వామికి నేను దండం పెట్టుకునేది ఏముంటుంది, ఒక మనిషికి ప్రతి ఒక్క మనిషి కోరుకునేది స్టేటసే కదా. ఇవాళ నువ్వు వచ్చి నా దగ్గరకు వస్తున్నావు అంటే నా సెక్యూరిటీతో ఫోటో దిగిండ్రంటే ఏదో జన్మల పుణ్యం నువ్వు చేసుకున్నది ఇవాళ నువ్వు ఈ స్టేజ్లో ఉన్నావు అంటే. అంటే భూమి బద్దలైపోయిందిరా అన్నా కానీ వేణుస్వామి ప్రొడక్షన్ ఏంటో చూసొద్దాం రాండి అని వచ్చే వాళ్ళే ఉంటారు ఇక్కడికి. సో ఇప్పుడు ఏంటి ఏపీలో కానీ తెలంగాణలో కానీ, సో అక్కడ గవర్నమెంట్ మారింది, ఇక్కడ గవర్నమెంట్ మారింది, ఎలా ఉండబోతుంది 5 సంవత్సరాలు? నేను ఏం చెప్పాను, నేను జాతకాల ప్రిడిక్షన్ నేను చెప్పానని నేను ఒకటే చెప్తా. నేను ఇప్పుడు మనం పోస్ట్ మార్టం చేస్తున్నాము, నేను ఒకటే చెప్తా. ఈ ప్రపంచంలో గత 6 నెలల నుండి జరిగినటువంటి ఎన్నికలలో 2 తెలుగు రాష్ట్రాలు సెంట్రల్ తీసుకుంటే 4 అదృష్టవంతులు, 1 రాహుల్ గాంధీ, 2 కేసీఆర్, 3 జగన్, 4 వేణుస్వామి. వేణుస్వామిని ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోవడం వల్ల ట్రోల్ చేసి సెలబ్రిటీని కాదు సూపర్ స్టార్ని చేసారు. వేణుస్వామి ఈ ఎలక్షన్ల వల్ల ప్లస్ అయ్యిండు పబ్లిసిటీలో. రాహుల్ గాంధీ ఓడిపోవడం వల్ల అదృష్టవంతుడయ్యిండు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం వల్ల అదృష్టవంతుడయ్యిండు. కేసీఆర్ ఓడిపోవడం వల్ల అదృష్టవంతుడయ్యిండు. ఇవన్నీ మీకు 2025 ఏప్రిల్ తర్వాత తెలుస్తాయి వీటి రిజల్ట్, వీళ్ళు ఎందుకు అదృష్టవంతులు అయ్యారు అనే విషయం అప్పుడు తెలుస్తుంది. అవునా? సో మనం నెక్స్ట్ ఇయర్ ఉగాదికి మాట్లాడుకుందాం. ఏంటి అంత గట్టిగా చెప్తున్నారు వేణుస్వామి గారు? గెలిచిన వాడు ఎప్పుడు సక్సెస్ రూట్లో వెళ్తాడు అని ఏం లేదు. నేను చాలామందిని చూసిన, ఒక ఇందిరాగాంధీని చూసిన, ఒక రాజశేఖర రెడ్డిని చూసిన, ఒక జయలలితను చూసిన. ఓకే, సో ప్రకృతి చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. సో ఏమవుతుంది అనేది నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఎందుకంటే గురువు ఈ ఇయర్ మారిండు జూన్ ఫస్ట్కు మారిన తర్వాత చాలా సంఘటనలు జరిగినాయి కేంద్రంలో రాష్ట్రాల్లో. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూన్ 1కు మళ్ళీ గురువు మారుతూ ఉన్నాడు, మిథున రాశికి వస్తూ ఉన్నాడు. సో మిథున రాశికి వచ్చిన తర్వాత చాలా సంఘటనలు జరుగుతాయి. ఓకే, సో ఖచ్చితంగా చాలా చాలా ఉంటాయి. సో వాటిని మనం అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు నేను బ్రేక్ ఇచ్చిన కదా, చిన్న బ్రేక్ ఇచ్చిన,
సో సెలబ్రిటీ జాతకాలకు. సో కొన్ని జరిగేది ఉంది, అందుకని మనం చెప్పట్లేదా సెలబ్రిటీ జాతకాలు? ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్పట్లేదు. ఓకే, డైరెక్ట్గా వాళ్ళకే చెప్తున్నా. ఇంతకు ముందు పొలిటికల్ ప్రిడిక్షన్స్, క్రికెట్ ప్రిడిక్షన్ చెప్పేవాడిని, ఇప్పుడు చెప్పట్లా. ఎందుకు చెప్పట్లేదు అంటే బెట్టింగ్ కారణంగా చెప్పొద్దు అనుకుంటున్నాను. బెట్టింగ్ యాప్స్ పెరిగి, బెట్టింగ్ కూడా ఎక్కువ కాస్తున్నారు. నాకు తెలియకుండా కాస్తా ఉన్నారు. నా జాతకం, మన జాతకానికి వచ్చిన తర్వాత స్వామి మిమ్మల్ని నమ్ముకొని 100,000 రూపాయలు కాశాను స్వామి. ఓ, మీకే చెప్పారు? వైసీపీ మీద ఓడిపోయాను స్వామి అంటే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అరే నీళ్ళు ఇవ్వలేందిరా, నెలకు నీ 6,000 జీతం రా నీది, నువ్వు వాచ్మెన్, నువ్వు ఎక్కడో కాకినాడలో నువ్వు 1,00,000 రూపాయలు కాయడం ఏంది అంటే రియలైజేషన్ వచ్చింది. ఓహో, నాకు తెలియకుండా నన్ను నమ్ముకొని, నా జాతకాలని నమ్ముకొని ఇంతమంది డబ్బులు కడుతున్నారా, ఇంతమంది నాశనం అయిపోతున్నారా, అంటే ఇండైరెక్ట్గా నేను ఇంతమందిని ఎఫెక్ట్ చేస్తున్నానా అని ఫీల్ అయ్యి, ఇంక ఇప్పటి నుండి లైఫ్లో రాజకీయపరమైన ప్రిడిక్షన్స్ కానీ క్రికెట్ ప్రిడిక్షన్స్ కానీ చెప్పను. కేవలం ప్రజల్ని మీ మైండ్లో పెట్టుకొని అంతే అంతే, అది వాళ్ళు మన వల్ల ఇబ్బంది పడకూడదు, మన వల్ల ఇబ్బందులు పడద్దు, ఆర్థికంగా నష్టపోవద్దు అని చెంపలేసుకొని మరి ఆ రోజు వీడియో రిలీజ్ చేయడానికి కారణం అదే. ఎలక్షన్ రోజు ఉదయం 11:10 వీడియో రిలీజ్ చేసి ఎలక్షన్ రిజల్ట్ రోజు ఇక మీదట ఈ జాతకాలు చెప్పను సోషల్ మీడియాలో అని చెప్పి చెప్పడానికి కారణం అదే. దాన్ని ఇంకోలా తీసుకెళ్లారు, అది వాళ్ళు ఎట్లా తీసుకున్నారు అది అలవాటు, నాకు అనవసరం. నేను చెప్పిన కారణం అయితే అది, నేను చెప్పిన ఒక హీరోయిన్ తండ్రిని తీసుకుపోయి జైలు వేసారు వేరే రాష్ట్రంలో. ఇవాళ మన తెలుగు మీడియాకి ఇన్ఫర్మేషన్ లేదు, మన సోషల్ మీడియాకి ఇన్ఫర్మేషన్ లేదు, ఇక మరి తెలియదు కాబట్టి నేను శుద్ధభూషణ్ అనుకుంటే ఎట్లయితుంది? నేను ఇవాళ కాకుండా రేపన బయటకు వస్తుంది కదా, నేను రకుల్ప్రీత్ సింగ్ ప్రాబ్లమ్ పెద్ద ప్రాబ్లం వస్తుంది అని చెప్పిన, ఇవాళ వాళ్ళ హస్బెండ్ 500 కోట్లు నష్టపోయాడు జాకీ భగ్నాని, ఇంకో నాకు తెలిసి ఇంకొక 6 నెలల్లో విడాకులు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అయితే వీళ్ళతో చెప్పుతో కొట్టినట్టే కదా, వీళ్ళను నా ట్రోలర్స్ని చెప్పుతో కొట్టినట్టే కదా. రేపు ఉదాహరణ రేపు కేటీఆర్ జైలుకు పోతే వీళ్ళని చెప్పుతో కొట్టినట్టే కదా. సో నేను చెప్పిన చెప్తున్నా కదా, అన్నీ జరుగుతాయి, అందుకని ఇప్పుడు ఏం మాట్లాడట్లా. జరిగినప్పుడు వీళ్ళకు వీళ్ళే సిగ్గుతో తలంచుకోవాలా, నేను అనేది అది. వీళ్ళు ట్రోల్ చేయడం వల్ల నాకు ఒరిగేది ఏం లేదు, నష్టం వాళ్ళకు, వాళ్ళకే సిగ్గు రావాలా, నేను అనేది అది. మంచి చెప్పినప్పుడు మీరే, ఇప్పుడు కవిత జైలుకు పోతుంది అని మనం మాట్లాడుకున్నాం, మరి ఆ రోజు నాకేమైనా కిరీటం పెట్టారా వీళ్ళు సోషల్ మీడియాలో చెప్పిన కిరీటం పెట్టిరా? గజ్వేల్లో ఈటల రాజేందర్ ఓడిపోతాడు కేసీఆర్ గెలుస్తాడు అని డైరెక్ట్గా చెప్పిన, వీళ్ళు ఏమైనా కిరీటం పెట్టిరా? ఇట్లాంటి నా దగ్గర 40-50 ప్రిడిక్షన్ ఉన్నాయి, 50 ప్రిడిక్షన్లలో 49 సక్సెస్ అయినా, మరి అప్పుడు ఒక్కడు కూడా వచ్చి నా వెన్ను తట్టలేదే. ఇవాళ వచ్చి మీరు విమర్శిస్తే నేను ఫీల్ అవుతా? మీతో సంబంధమే ఉంది నాకు? మీరు ఎట్లాగో జీవితంలో నా దగ్గరికి రారు, జ్యోతిషం చెప్పించుకోరు, మీరు ట్రోల్ చేస్తే నేను ఫీల్ అవుతా? పెద్ద పెద్ద హీరోస్ కూడా మీ దగ్గరికి అందరూ వస్తారా గురుజీ? ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజు తోపులు, యంగెస్ట్ హీరోలలో ఆల్మోస్ట్ ఆల్ తోపులు అందరూ నా దగ్గరికి వచ్చిన వాళ్ళే, తోపులు అందరూ. అట్లనే హీరోయిన్లు కూడా అందరూ వచ్చిన వాళ్ళే. ఎందుకంటే నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఇండస్ట్రీలోకి వచ్చిన, 2000 సినిమాలకు ముహూర్తాలు పెట్టాను నేను. అవును, నా ఫోటో చూస్తే తెలుస్తుంది, అక్బార్ అంబేకృష్ణ మధ్యలో దిగిన ఫోటో 1991 చూశాను కొన్నిసార్లు. సహజం అంటే చూసి చూసి వచ్చినాం కదా, నేను 1000 సుఖాలు అనుభవించి వచ్చినోడిని కాదు, 100,000 కష్టాలు అనుభవించి వచ్చినోడిని. సో నాకు ఈ ట్రోలింగ్స్, మీరు డబ్బు కోసం ఈ ఫీల్డ్లోకి వచ్చారా, మంచి చేయడం కోసం 10 మందికి? ఫ్యాషన్తో వచ్చిన, కసితో వచ్చిన, డబ్బు సంపాదించాలని ముందు మోరల్ సెథిక్స్ వదిలేస్తే ఎక్కడైనా సంపాదించవచ్చు. ప్రపంచంలో డబ్బు సంపాదించడం అంత ఈజీ ఇంకోటి లేదు. మొగోళ్ళకి కష్టం కదా మోరల్ సెథిక్స్ తీసేసి సంపాదించడం, ఈజీ కాదు కదా అసలుకి. ఎవరికి? మగవాళ్ళకి. ఆడవాళ్ళకంటే మీరు అన్నట్లు ఎవరికైనా ఉద్యోగం చేయకపోతే డబ్బు సంపాదించడం చాలా ఈజీ. ఉద్యోగం చేస్తేనే డబ్బు రాదు, ఉద్యోగం మీదే బిగ్గెస్ట్. అందుకని నేను అంటుంది, మీరు ఉద్యోగం చేస్తేనే డబ్బు రాదు అంటారు, కానీ డబ్బు సంపాదించాలంటారు, ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగం చేయకుండా వ్యాపారాలు చేయొచ్చు కదా. మంచిగా ఆలోచన చేసి ఒక మంచి సెంటర్లో మిరపకాయ బజ్జీలు బండి పెట్టుకుంటే చాలు, మస్తు డబ్బులు వస్తాయి. ఒక మంచి వైన్ స్పాట్ చూసుకోవాలి, మంచి వైన్ ఒకటి ఉంటుంది, వైన్ కానీ జనతా బార్ అని ఉంటుంది, దాని ముందర మనము చేపలు కానీ మిర్చి బండి కానీ పెట్టుకుంటే చాలు, మస్తు డబ్బులు. అర్థమైందా? మంచి మెడికల్ షాప్ పెట్టుకుంటే డబ్బులు వస్తాయి, చాలా ఉన్నాయి. డబ్బులు వచ్చేది మీరు లిక్కర్ ఒకటి, విద్య ఒకటి, వైద్యం ఒకటి, ఫుడ్ ఒకటి, ఈ 4 ఇట్లలో డబ్బులకు సాగు ఉండదు ఎప్పుడు లైఫ్లో, గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం చేస్తే ఏమైపోతుంది అంటే మనకు తెలియకుండా గాడిదలా కష్టం చేయడం అలవాటైపోతుంది. అందుకని ఉద్యోగం చేయొద్దు, ఏదన్నా ఒకటి. మన ఎప్పుడు మన చేతి కింద 10 మంది పనిచేసేటట్టు మనం చూసుకోవాలి, ఒక వ్యాపారం చేసుకోవాలి. ఉద్యోగం చేస్తే టార్గెట్ పెట్టుకోవాలి, పెద్ద టార్గెట్ పెట్టుకోవాలి. నెలకు 5 లక్షలు జీతం వచ్చినట్టయితేనే ఉద్యోగం చేయాలి. ఒకసారి ఒక అమెరికాకి వెళ్ళి చిన్నప్పటి నుండి టార్గెట్ పెట్టుకోవాలి, అమెరికాకి వెళ్ళిపోవాలి. అమెరికాకి వెళ్ళిపోయి మళ్ళీ అది కూడా నెలకు 100,000 జీతం సంపాదిస్తే అమెరికాకు పోవడం వేస్ట్. 5 రోజులు మనం సంపాదించుకోవచ్చు, మిర్చిల బండి పెట్టుకొని సంపాదించుకోవచ్చు. సో అమెరికాకు పోతే ఒక 5-6 లక్షలు నెలకు వస్తేనే పోవాలి, లేకపోతే రావు. నెలకు మన సంవత్సరానికి టార్గెట్ 1 కోటి రూపాయలు పెట్టుకొని సంపాదించుకోవాలి. ఓకే, అట్లయితే మీరు సక్సెస్ అయ్యాక ఈ ఫీల్డ్కి వచ్చారని కాబట్టి ఒక మగవాడిగా చెప్పండి, మగవాళ్ళు సక్సెస్ అవ్వడానికి మెయిన్ అంటే శుక్రదోషం. అసలు ఏంటి ఆ శుక్రదోషం వల్ల మగవాళ్ళు ఎదగరు, పైకి రాలేరు, ఫైనాన్షియల్గా కూడా ఎదగలేరు అని చెప్తూ ఉంటారు, ఆ దోషం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ దోషం పోవటానికి ఎలాంటి ప్రిడిక్షన్ చేస్తే మంచిది? శుక్రదోషం
జనరల్గా ఆడవాళ్లకు ఉండే దోషాన్ని కుజదోషం అంటారు, అవును, మగవాళ్లకు ఉండే దోషాన్ని శుక్రదోషం అంటారు. చాలామందికి తెలియకుండా చాలామంది బయట ఆడవాళ్ళు ఏమంటారు అంటే, మా అమ్మాయికి కుజదోషం ఉంది గురువు పూజీ, కుజదోషం ఉన్న అబ్బాయిని పెళ్లి చేయాలంట కదా. అసలు మగవాడికి కుజదోషమే ఉండదు, మాంగళ్య దోషం అనేది అమ్మాయికి ఉంటుంది, శుక్రదోషం అనేది అబ్బాయికి ఉంటుంది. శుక్రదోషం ఎట్లా ఉంటుంది అంటే, మగవాళ్లలో ఎవరికైతే శుక్రుడు 6వ స్థానంలో 12వ స్థానంలో 8వ స్థానంలో ఉంటాడో వాళ్లకు శుక్రదోషం ఉన్నట్టు, లేదా శుక్రుడు శని కలిసి ఉండడము, లేదా శుక్రుడు కేతువు కలిసి ఉండడము శుక్రదోషానికి కారణం. ఇలా ఉన్న వాళ్ళ మగవాళ్లలో ఏం జరుగుతుంది అంటే, డబ్బు సంపాదించలేకపోవడం. అంటే వాళ్ళ జీవితంలో పెళ్ళైతే భార్య మీద డిపెండెన్సీ ఉంటుంది, డబ్బు సంపాదించరు. ప్లస్ డబ్బు సంపాదించినా సడన్గా రాంగ్ ఇన్వెస్ట్మెంట్లో కోల్పోతారు. అంటే ఉదాహరణ, ఒక 5 కోట్లు కష్టపడి సంపాదించి 5 కోట్లు తీసుకుపోయి ఏదో ఇన్వెస్ట్మెంట్లో పెడతారు, పోతాయి. లేదా 5 కోట్లు పెట్టి ఏదో ల్యాండ్ కొంటారు, లిటిగేషన్ అవుతుంది. ప్లస్ మగ సంతానం ఉండకపోవడం, ప్లస్ జైలుకు పోవడం, కారాగార వాసం అంటాం. శుక్రుడు కనుక నీచంలో ఉంటే కారాగార వాసం. ఇప్పుడు ఈ దోషం ఉన్న వాళ్ళందరూ జైలుకు పోతారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఒకప్పుడు కారాగార వాసం, జైలుకు పోవడం అనేది తప్పు మీద ఆధారపడి ఉండేది మీరు అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు తప్పుతో సంబంధం లేదు. ఇప్పుడు ఎదుటి వ్యక్తి స్ట్రాంగ్ అయితే జైల్లో పెట్టచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే 41 సిఆర్పీ ఇచ్చే కేసులలో కూడా జైలుకు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 41 సిఆర్పీ కింద అసలు అరెస్ట్ చేసే రైట్స్ లేవు పోలీసులకు. అర్థమైన బాబు గారిని అరెస్ట్ చేశారు కదా, నేను అదే చెప్తున్నా, నేను అందుకనే చెప్తున్నా. సో ఇక్కడ ఎదుటి వ్యక్తి కక్ష మీద జైలుకు పోయేవాడి జాతకం ఆధారపడి ఉంటుంది. అంతేగాని తప్పు వల్ల కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు తప్పు చేశారని నేను చెప్తలేదు. చంద్రబాబు నాయుడు గారు జాతకంలో జైలుకి వెళ్ళాలి కాబట్టి వెళ్ళి రాగానే సీఎం అయ్యారు. సో ఇక్కడ జైలుకి వెళ్ళడం అనేది తప్పు కాదు. ఇక్కడ అదొక యోగం అయిపోయింది ఇప్పుడు. అందుకనే జైలుకి వెళ్ళడం అనేది కామన్. ఒకప్పుడు జైలుకి వెళ్ళడం అనేది చాలా పెద్ద 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 అపరాధం లైఫ్లో. ఇప్పుడు అపరాధం కాదు, జైలుకు పోతున్నారు, బెయిల్ తీసుకొని వస్తున్నారు, తెల్లారి పని చేసుకుంటారు. సో జాతకంలో శుక్రుడు కేతువు కలుచున్నా, శుక్రుడు శని కలుచున్నా, శుక్రుడు కుజుడు శని కలుచున్నా జైలుకు పోయే యోగం ఉంటుంది. అది ఇన్కమ్ ట్యాక్స్లో కావచ్చు, ఈడీలో కావచ్చు, లేదా ఏ పనికి మాలిన కేసులోనైనా కావచ్చు. అసలు కేసే లేకపోవచ్చు, ఫ్యాబ్రికేటెడ్ కేసు అవ్వచ్చు. సో దాంట్లో అరెస్ట్ చేసి జైలుకు పంపించే అవకాశం ఉంది. అట్లనే సంపాదించిన ప్రాపర్టీ పోగొట్టుకునే అవకాశం ఉంది. అంటే శుక్రుడు నీచంలో ఉంటే ఒక వ్యక్తి బాగా సంపాదించి తన ఆస్తిని తన అన్నదమ్ములు లాక్కోవడమో అన్నదమ్ముల పిల్లలు లాక్కోవడమో జరగవచ్చు. ఉదాహరణ, అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి, శుక్రదోషం ఉన్నటువంటి వ్యక్తి బాగా సంపాదించిండు అనుకుందాం. సపోజ్ ఒక 10 కోట్లు సంపాదించిండు, ఇంట్లో ఇండియాలో ఉన్న అన్నకో తమ్ముడికో ఫోన్ చేసి, అరే నేను 10 కోట్లు సంపాదించిన, పలానా దగ్గర వరంగల్లోనో 4 గుండలనో 10 కోట్లు పెట్టి ల్యాండ్ కొనరా అని చెప్పేసి అక్కడ ఉన్న అన్న ఇక్కడ తమ్మునికి పంపించిండు. ఈ తమ్ముడు ఏం చేస్తాడు, అన్న పేరు మీద కొనకుండా తన పేరు మీద కొనుక్కుంటాడు ల్యాండ్లన్నీ. అక్కడ అన్న ఏమనుకుంటాడు, నా పేరు మీద ల్యాండ్ ఉన్నాయని అన్న అనుకుంటాడు. తీరా 5 ఏళ్ళ తర్వాతనో 4 ఏళ్ళ తర్వాతనో సార్కు టైం దొరకాలి కదా అమెరికా నుండి. దొరికినప్పుడు కక్కుర్తి పడి తక్కువ ఫ్లైట్ టికెట్ వేసుకొని ఇండియాకి వస్తాడు. వచ్చి ఇక్కడ తీరా ఈ 10 కోట్ల రూపాయల ల్యాండ్ చూసేటప్పటికి ఆ తమ్ముని పేరు మీద ఉంటుంది, నెత్తినోరు కొట్టుకొని వెళ్ళిపోతాడు. అంటే మోసపోతాడు. సొంత నా అనుకున్న వాళ్ళ చేతుల్లో మోసపోవడం శుక్రదోషం కారణం. సో ఇలాంటివి జరుగుతాయి. ఇట్ ది సేమ్ టైం ఆరోగ్యానికి వస్తే షుగర్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ దోషం వల్ల. ఓకే, సో ఇవన్నీ ఒక గ్రహం వల్ల సంభవించేటువంటి జాతకాలు. ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైన జాతకాలు ఉంటాయి. శుక్రదోషానికి రెమెడీ, జనరల్గా శుక్రదోషానికి సంబంధించి ఒకవేళ అపమృత్యు దోషం ఉంటాయి, అంటే సపోజ్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది లేదా కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కామాఖ్యాలు పోయి ప్రత్యేకించి కామాఖ్య దేవాలయంలో ఒక పూజ ఉంటే చేసుకోవాలి. ఓకే, కామాఖ్య దేవాలయంలో 10 దేవాలయాలు ఉంటాయి, మొత్తం 9 8 దేవాలయాలు ఉంటాయి. ఒక దేవాలయంలో పూజ చేసుకోవాలి. అలాగే ప్రతి శుక్రవారం నాడు ఎల్లో కలర్ షర్ట్ కానీ టీషర్ట్ కానీ వేసుకోవాలి. ఓకే, ఆ రోజు నాన్ వెజ్ లిక్కర్ అవాయిడ్ చేయాలి శుక్రవారం రోజు. దీనివల్ల శుక్రదోషం యొక్క పవర్ తగ్గుతుంది. అది మగవాళ్ళలో ముఖ్యంగా, ఇది మగవాళ్ళకు. ఇదే ఆడవాళ్ళలో శుక్రదోషం ఉండదు, ఆడవాళ్ళలో కుజదోషం ఉంటుంది, మాంగళ్య దోషం. ఓకే, మాంగళ్య దోషం అంటే కుజుడు వ్యయంలో ఉండడము, ఆరో ఇంట్లో ఉండడము, కుజుడు శనితోని కలిసి ఉండడము, కుజుడు రాహుతో కలిసి ఉండడము, సో శుక్రుడు కుజుడు శని కలిసి ఉండడము. దీనివల్ల ఏమైపోతుంది అంటే డివోర్స్ అవ్వడము, పెళ్ళైన తర్వాత భర్త చనిపోవడం. అది ఎక్కువైపోయింది బాగా, డివోర్స్ భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోయింది. సో డివోర్స్ ఎక్కువ అవ్వడము. సో డివోర్స్ ఎక్కువ అవడానికి కారణం ఏంటి అంటే, ఆల్మోస్ట్ ఆల్ 2004 తర్వాత పుట్టే వాళ్లకు కుండలిని ప్రకారం ఆల్మోస్ట్ ఆల్ 80% ఆఫ్ గర్ల్స్కి కుజదోషం ఉంటుంది. దానివల్ల విడిపోతూ ఉన్నారు. శుక్రదోషం కూడా బాగా పెరిగిపోయింది, అందువల్ల విడిపోతూ ఉన్నారు. రెండోది, అమ్మాయిలు డబ్బు బాగా సంపాదిస్తున్న కొద్దీ శుక్రుని యొక్క ఎఫెక్ట్ పెరగడం వల్ల కుజుడి యొక్క ఎఫెక్ట్ బాగా తగ్గుతుంది. అంటే కుజుడు ఇచ్చే ప్లస్ పాయింట్లను ఇవ్వకపోవడం వల్ల డివోర్స్ ఎక్కువైతాయి. ఓకే, సో లవ్ మ్యారేజ్ల సంఖ్య కూడా బాగా పెరిగింది మీరు అబ్జర్వ్ చేస్తే. అవును, ఇంతకుముందు లవ్ మ్యారేజ్ల సంఖ్య ఇంత లేదు. ఫారెన్ పోయిన
ప్రతి 100 మంది అమ్మాయిల్లో 95 మంది అమ్మాయిలు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. సో కామన్ అయిపోయింది అది. ప్రతి 95 మంది అమ్మాయిలు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. దాంట్లో 95లో 90 డివోర్స్ అవుతుంది. సో డివోర్స్ సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిపోయింది. కారణం ఏంటి అంటే దోషాలు. అన్నిటికంటే ముఖ్యం షష్టాష్టక దోషం అని ఉంటుంది ఒకటి. ఆ షష్టాష్టక దోషం వాళ్ళు మనం ఎంత బ్రతిమిలాడినా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. నేను అదే మొత్తుకునేది. ప్రతి ఒక్కడికి కామన్ అయిపోయింది ఏంటంటే వేణుస్వామి పెళ్ళిళ్ళు చేసుకోగానే విడిపోతారని చెప్తాడు. ఎందుకు వేణుస్వామి అంటే వేణుస్వామి కోరుకునేది ఎదుటి వ్యక్తి పురోహితుడిగా అంటే పురోహితము అంటే గ్రామం యొక్క హితం కోరి జనాల హితం కోరి మాట్లాడే వ్యక్తిగా మీరందరూ బాగుండండి అని నా రిక్వెస్ట్ ఇది చెప్పడం. అరే మీరు ఇలా చేసుకోకండి రా బాబు అని చెప్పడం. ఒక హీరోయిన్ హీరో పెళ్లి చేసుకున్నా మామూలు సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నా నేను చెప్తా వద్దురా బాబు చేసుకోకండి మీ జాతకాలు కలవలేదు కాబట్టి ఇప్పుడే విడిపోండి హ్యాపీగా వేరే పెళ్లిళ్ళు చేసుకోండి హ్యాపీగా ఉండండి. కానీ అట్లా కాదు మేము ప్రేమించుకున్నాం. ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలని రూలేం లేదు కదా. మీ జాతకాలు బాగాలేనప్పుడు ఏదో చిన్న అభార్షణ అవుతుంది అంటే ఓకే. కానీ ఒక మనిషి చనిపోతాడు నా ఫైనాన్షియల్గా నాశనం అయిపోతావు అందుకని అందరినీ బ్రతిమలాడుతుంది చేసుకోకండి చేసుకోకండి ఆ జాతకాలు చూసుకుని చేసుకోండి. సో వినే పరిస్థితులలో వాళ్ళు ఉండరు. ఓకే అంటే ఇప్పుడు ఒకప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు అనేవాళ్ళు. ఇప్పుడు ఒక్కరే ముద్దు ఇంకా రెండోది మూడోది లేదు కాదు. సో ఇప్పుడు ఆ ఒక్కరు ముద్దు అనేది కూడా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చూస్తే మనకు 90% ఆటిజం కనిపిస్తుంది పిల్లల్లో. అమెరికాలో పుట్టిన వాళ్ళకి ఇండియాలో పుట్టే వాళ్ళకి ఆటిజం ఉండదు. తక్కువ రేట్ 1% 1% ఎందుకని ఆటిజం అనేది అమెరికాలో స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ. అంటే నేను అనేది ఏంటంటే అమెరికాలో ఉండే వాళ్ళందరూ గొప్పవాళ్ళు అని ఇండియా జనాలు అనుకుంటారు. బట్ నేనేమనుకుంటా అంటే అమెరికాలో అత్యంత ధనిక దేశం కదా అమెరికా. కాదు కాదు నేను చెప్తా అమెరికాలో ఉండే వాళ్ళందరూ కూడా నా లెక్క ప్రకారము పూర్వజన్మలో పాపం చేసుకుంటే అమెరికాలో పుడతారు. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే ఓపెన్ ఎయిర్ జైల్లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది లైఫ్. అసలు వాళ్ళకి ఎక్కడ ఫ్రీడమ్ ఉండదు. కారు నడిపించే దగ్గర నుండి వాళ్ళ జీవితంలో ఫ్రీడమ్ అనేదే ఉండదు. జైల్లో ఎలా ఉంటారో అమెరికాలో అలా ఉంటారు. సో ఆ స్ట్రెస్ వల్ల ఈ జాతకాల కాంబినేషన్ వల్ల ఒక వ్యక్తికి గురువు నీచంలో ఉంటే గురువు 6వ ఇంట్లో ఉంటే గురువు 12వ ఇంట్లో ఉంటే గురువు 8వ ఇంట్లో ఉంటే శని రవిలు కలిసి ఉంటే శని గురువులు కలిసి ఉంటే వాళ్ళకు పుట్టబోయే మగ సంతానము ఆటిజంతో పుడతారు. అందరూ ఆటిజంతోనే పుట్టరు. కొంతమంది 2 సంవత్సరాల వరకు బాగుండి సడన్గా 2 ఇయర్స్ తర్వాత మాటలు తగ్గుతూ ఆటిజం బారిన పడతారు. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ క్యాలిక్యులేషన్. ఓకే సో ఎప్పుడైతే జాతకాలు కలవలేదో ఒకసారి ఆటిజం అవ్వచ్చు పిల్లలు పుట్టేవాళ్ళు. లేదంటే పుట్టే పిల్లలు హార్ట్ ప్రాబ్లంతో పుట్టవచ్చు. లేదా భార్యాభర్తల్లో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు. అందుకనే పెళ్ళి జాగ్రత్తగా పెళ్ళిళ్ళు జాతకాలు కలిస్తేనే పెళ్ళి చేసుకోవాలి లేకుంటే చేసుకోవద్దు. ఓకే సో అంత డిఫరెన్స్ కనపడుతుందా? కనపడుతుంది కదా. ఓకే మనం చూస్తున్నాం కదా ఆటిజం ఎంత పెరిగిపోయింది ఇప్పుడు అమెరికాలో చాలామంది. అది మరీ ముఖ్యంగా ఇండియన్స్ పుట్టే పిల్లల్లో ఆటిజం మగపిల్లల్లో ఉంటుంది. ఆడపిల్లల్లో ఆటిజం ఉండదు. ఆటిజం ఉండదు అదే ఉండదు. నేను అదే చెప్తున్నా మగపిల్లలకు మాత్రమే ఉంటుంది. కేవలం మగపిల్లల్లో మాత్రమే ఆటిజం కనపడుతుంది. రెండు విషయాలు మగవాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకి తక్కువ. ఓకే మగవాళ్ళకి ఎక్కువ. ఆటిజం మగపిల్లలకి ఎక్కువ. ఆడపిల్లలు అసలు ఉండనే ఉండదు. ఈ రెండు ఎఫెక్టెడ్. ఈ రెండు గురువు చేత బుధుడి చేత రవి చేత వచ్చేటువంటి దోషాలు ఆటిజం అనేటువంటిది. చాలా ఈజీగా చెప్పొచ్చు నేను జాతకం చూడగానే చెప్తా ఆటిజం ఉందా అని. బట్ ఇండియాలో కూడా చూస్తున్నాం మనం అక్కడక్కడ వస్తున్నారు. ఈ మధ్యన ఇండియాలో కూడా అక్కడక్కడ ఆటిజంతో పుడుతున్నారు చూస్తున్నాం. అది అంటే తక్కువ పర్సంటేజ్ అమెరికా మీద కంపేర్. అమెరికాలో 1000 మంది పిల్లల్లో 500 నుండి 600 మంది పిల్లలు మగపిల్లలు ఆటిజంతో ఉంటారు. ఇండియాలో ఒక 1000 మంది పుడితే ఒక 10 మంది 20 మంది ఆటిజంతో. కేవలం ఈ చెప్పిన ఈ దోషాలే వేరే లేదు మగపిల్లల్లో ఆటిజం. ఎప్పుడే కానీ ఇప్పుడు ఉదాహరణ మీకు తెలిసిన ఎవరో బంధువులు ఉన్నారు. మీరు ఫోన్ చేస్తారు గురుజీ ముహూర్తం పెట్టండి ఒక అమ్మాయి జాతకానికంటే. నేనైతే లగ్నాన్ని చూసి 1000లో ఎవరున్నారు 6వ ఇంట్లో ఎవరున్నారు 8వ ఇంట్లో ఎవరున్నారు అన్ని చెక్ చేసి ముహూర్తం పెడతాను. కానీ వేరే పంతులు అట్లా ఉండరు. జనరల్గా పంచాంగం చూసి అశ్విని నక్షత్రం అమ్మ ఈ రోజంతా ముహూర్తం పెట్టుకోండి అంటాడు. అక్కడ దొరికిపోతుంది దెబ్బ. సో మనం పెట్టినటువంటి ముహూర్తము లగ్నం 2 గంటలు ఉంటుంది. ఉదాహరణ ఉదయం 6:30 నుండి 8:30 వరకు ఒక లగ్నం ఉంటుంది. 8:30 నుండి 10:30 ఒక లగ్నం ఉంటుంది. ఆ లగ్నంలో జాతకం మారిపోతుంది. సో ఆ లగ్నం నుండి తీసుకుంటే మనం లగ్నం పుట్టిన సమయం అంటాం. అక్కడ నుండి తీసుకుంటే 12వ ఇంట్లో కానీ 6వ ఇంట్లో కానీ ఏమి గ్రహాలు లేకుండా జాతకాన్ని కనుక చూసి పిల్లలు పుడితే ఏం టెన్షన్ ఉండదు. ఒకవేళ కనుక ఆ పర్టికులర్ 6వ ఇంట్లో కానీ 8వ ఇంట్లో కానీ గ్రహాలు ఉంటే వాళ్ళ లైఫ్ క్లోజ్. ఇదే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లం కానీ ఆటిజం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. ఓకే సో కమింగ్ టు ఇప్పుడు వారాహి నవరాత్రులు చాలా బాగా చేసుకుంటున్నారు అందరూ కూడా. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా దీక్ష కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఏంటి దీక్షలో మెయిన్ కలిగే అడ్వాంటేజెస్ అంటే ఏమని చెప్తారు మీరు? ఎలా చేసుకుంటే మంచిది? అసలు వారాహి అనేది ప్రత్యేకించి శత్రు నాశనం. శత్రు నాశనం
సో ఇవాళ మాలేసుకున్న పవన్ కళ్యాణే కనిపించండు, కానీ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చేసిన పూజలు ఎవరికి తెలియదుగా. మీరు కూడా చేశారా పూజలు? నేను చేయలే. పవన్ కళ్యాణ్ గారికి వేరే గురూజీ ఉన్నాడు, ఆయన చేయించాడు. చాలా పవర్ఫుల్ పూజలు చేయించారు. వారాహికి సంబంధించింది, వారాహి అమ్మవారు ఇచ్చేదే పవర్ ప్లస్ శత్రువుల మీద ఆధిపత్యం, శత్రువుల వినాశనం. సో ఇదే. సో ఆ సక్సెస్ వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారు గుప్త నవరాత్రుల్లో ఆయన 10 రోజుల ముందే వేసుకున్నారు మాల. యాక్చువల్గా స్టార్ట్ అయింది 6వ తారీఖు, నిన్న జూలై 6, కానీ ఆయన 10 రోజుల ముందే వేసుకున్నారు మాల. సో ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్, వెరీ 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 పవర్ఫుల్. గుప్త నవరాత్రుల్లో నేను కూడా మన 6-7 నేను కూడా చేయించిన కార్యక్రమాలు. సో అట్లనే ఇప్పుడు ఈ నెల మళ్ళీ నేను కామాఖ్యలో కూడా చేయిస్తున్నా. సో ఖచ్చితంగా నేను కూడా చేయిస్తాను, ఎందుకంటే చాలా పవర్ఫుల్. మనకి ఏది కావాలంటే అది దొరికేటువంటి, వశీకరణం కావాలంటే వశీకరణం వస్తుంది, రాజయోగం అంటే రాజయోగం వస్తుంది. సో ఈ గుప్త నవరాత్రులు, వరాహి నవరాత్రులు 10 రోజుల పాటు జరుగుతాయి కామాఖ్యలో అమ్మవారి టెంపుల్. సో అంత పవర్ ఉంటుంది అయితే ఈ నవరాత్రులు చేస్తే? చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఓకే, చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు శాస్త్రం చెప్పింది వేణుస్వామి చెప్తే జనాలు తిడతారు, జనాలు అంటే ట్రోలర్స్ తిడతారు. ఇప్పుడు వారాహి నవరాత్రులలో జనరల్గా మనం కుంకుమ కలిపినటువంటి అన్నంలో మందు కలిపి, లిక్కర్ కలిపి నైవేద్యం పెడితే, బలి పెడితే చాలా మంచిది. మీరే అన్నారు దానివల్ల అంత పవర్ వస్తుంది, అంత శత్రు నాశనం కూడా అని చెప్పారు కాబట్టి. సో పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఇప్పటికి మనందరూ గుర్తుంది, అంటే అతల పాతానికి తొక్కకపోతే నేను పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని కూడా స్టేట్మెంట్ అనేది ఇప్పటికి బాగా వైరల్ అవుతుంది ఎక్కడ చూసినా కానీ. ఎలా ఉండబోతుంది పవన్ గారి రోల్ అంటే ఏమని చెప్పి? వచ్చే సంవత్సరము అనుకోకుండా జరుగుతున్నటువంటి పెను సంచలనం ఏంటంటే సప్తగ్రహ కూటమి వస్తుంది. అంటే మనకు 2021 డిసెంబర్లో షష్టగ్రహ కూటమి వచ్చింది. షష్టగ్రహ కూటమి వచ్చిన డిసెంబర్లో షష్టగ్రహ కూటమి వస్తే మార్చిలో కరోనా వచ్చింది 4 నెలల తర్వాత. అవును, అలాంటి పరిస్థితి కంటే బీభత్సమైన పరిస్థితి 2025లో రాబోతుంది. 2025లో సప్తగ్రహ కూటమి, 7 గ్రహాలు కలిసి వస్తున్నాయి. 6 గ్రహాలు కలిస్తేనే అంత పెద్ద సంచలనం అయింది. ఈసారి 7 గ్రహాలు కలుస్తున్నాయి. ఓకే, సో అప్పుడు మనం మాట్లాడుకుందాం, ఉగాదికి మాట్లాడుకొని మనం చాలా విశ్లేషణ చేద్దాం. ఓకే, వేణుస్వామి గారు లాస్ట్ టైం మీతో పాటు ఇంటర్వ్యూ చేసిన తర్వాత పంచప్రసాద్కి మీరు వాళ్ళ ఇంటికి వచ్చి, అంటే ఎప్పుడు కూడా మీరు బయటకు వచ్చిందే లేదు, ఫస్ట్ టైం మా కోసం. అవునా? అండ్ బయటకు వచ్చి ఆ రోజు తనకి హెల్ప్ చేశారు, డబ్బు హెల్ప్ చేశారు. అండ్ మీరు చెప్పిన దానివల్ల ఆ రోజు చెప్పారు తనకి బ్రతుకుతాడని, బ్రతుకుతాడు నాన్న నువ్వు మళ్ళీ బ్రతుకుతావు అని. తనకు కూడా అసలు హోప్ లేదు? లేదు, ఖచ్చితంగా నీకు రిప్లేస్మెంట్ అవుతుంది, డెఫినెట్గా నువ్వు మంచిగా ఉంటావు, చాలా హ్యాపీగా ఉంటావు, హెల్దీగా ఉంటావు అన్నారు. తనకి జరిగింది ఆపరేషన్ తర్వాత చాలా హెల్దీగా ఉన్నారు. తర్వాత తను కూడా కాల్ చేసి వేణుస్వామి గారికి చాలా ధన్యవాదాలు, ఆయన మాట చలువు అని కూడా చాలా కృతజ్ఞతలు చెప్పారు. అన్ని చోట్ల వైరల్ అయిపోయింది అది, ప్రపంచవ్యాప్తంగా. అవును, చాలామంది ఎన్ఆర్ఐస్ తెలుగు వాళ్ళు అండ్ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఎంతమంది మా ఛానల్కి కాల్స్, నాకు కాల్స్, వేణుస్వామి గారి దగ్గర ఒకసారి కలవాలి అంటే ఏదో చెప్పించుకోవాలని కాదు, ఒకసారి ఆయన కలవాలి అనేది ఎక్కువైపోయింది అది. అండ్ ఇంకొంతమంది నాకు చెప్పిందంటే వేణుస్వామి గారు ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వస్తువులు ధరిస్తారు, ఆయన తొందరగా తీరు బయటికి అవి, ఆయన దగ్గర ఆయన ధరించిన ఏదైనా వస్తువు ధరిస్తే అందరూ అంత మంచి జరుగుతుంది అన్నారు. గురుజీ నాకు మీ చైన్ ఇస్తారా లేకపోతే మీ చేతికి ఉన్న బ్రాస్లెట్ ఇస్తారా? బ్రాస్లెట్ ఇవ్వండి. ఇస్తారా? సీరియస్ ఇస్తా. మీరే పెట్టాలి. పెడతా ప్లీజ్. బాగా 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 నీకు కూడా కలిసి రావాలి, నా చేతికి కూడా కలిసి వచ్చింది. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.